प्रारंभम తప్ప మరెవరి కోసమో పాడకూడదు నీ గానం నా ఒక్కరికే సొంతం కావాలి నీ పాట నా ప్రాణం కావాలి
ఇదంతా మన పెళ్ళయ్యే వరకేగా అనవసరంగా నీకు శ్రమ కలిగిస్తున్నాను బాబు ఇందులో శ్రమే ఉండండి మానవ సేవే మాధవ సేవ నాకు ఆ పుణ్యం దక్కనివ్వండి ఎంత మంచివాడివోయ్ సేవ చేయగలిగిన బిడ్డ ఉన్నా అది బయటికి వెళ్ళి పాట పాడి 10 రూపాయలు తెస్తేనే గాని పూట గడవని స్థితిలో ఉన్నాం నాలుగు నెలల నుంచి మీకు ఇంటి అద్దె కట్టడమే గగనమైపోతోంది ఊరుకోండి ఇప్పుడు మిమ్మల్ని ఇంటి అద్దె అడిగానా మనందరం ఆ పైవాడి చేద్దలతోనే బతుకుతున్నాం అయినా మిమ్మల్ని సావిత్రిని నా సొంత మనుషులే అనుకున్నాను నానా ఏమండి మళ్ళీ దగ్గుతారు వచ్చిందా దానికి ఏముందమ్మా చావకుండా బతకకుండా మధ్య మధ్య అడ్డం వస్తూనే ఉంటుంది కదా నువ్వెప్పుడు వచ్చావు నాయన ఈరోజు వచ్చానండి కూర్చోండి సావిత్రి మీరు ప్రతాప్ కుమార్ అని నా స్నేహితులు మీరు నా పేరు గున్నాథం అండి ఇది నా ఇల్లు సావిత్రి వాళ్ళు అద్దెకుంటున్నారన్నమాటే కానీ అదేమిటో ఒకే రక్తం పంచుకుంటున్న అన్నా చెల్లెళ్ళ అయిపోయాం అయితే అది నా బిడ్డ అదృష్టం బాబు లేకపోతే దేవుడిచ్చిన అన్నే కాదు దేవుడిలాంటి నువ్వు నా బిడ్డకు భర్త కాబోవడం ఏమిటి ఏమిటి వీరు మా సావిత్రి కాబోయే భర్త గారా శుభం అయితే మీ పెళ్లి పెద్ద నేనే ఏమిటి సావిత్రి నా గుండె తప్పుడు వింటున్నావా మంగళ వాయిద్యాలు వినిపిస్తాయేమో అని వింటున్నాను ఐపీఎస్ ట్రైనింగ్ పెడుతున్నాను తిరిగి రాగానే మా అమ్మకు చెప్పి మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాను పోలీసులకి రాయలాంటి హృదయం ఉండాలంటారు తిరిగి వచ్చేసరికి మార్పురు కదా ప్రేమ సజీవమైనది సావిత్రి ఎదుటివారు శ్రేయస్సు కోరుతూ మౌనంగా ఉంటుందేమో కానీ అది ఎన్నటికీ రాయి కాదు ఆడదాను కదా నా భయం నాకుంటుంది పిచ్చి పిచ్చి భయాలు మనుకుని చిరునవ్వుతో నాకు వీడ్కోలు చెప్పు సావిత్రి నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను
సూటిగా చూసి నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. మర్యాదగా తలుపు తెరువు, లేదా తలుపులే కాదు నీ గుండెలు కూడా బద్దలు చేసి నీ చేత నిజం చెప్పిస్తాను. తలుపు తెరువు. ఏ కలతలు, కారణాలు, ఏ అవరోధాలు, అనుమానాలు లేని మన ఇద్దరి మధ్య అనుకోని ఈ అగాధం ఎందుకు ఏర్పడింది? ఎవరు ఏర్పరిచారు? మిమ్మల్ని చేసుకుంటే నన్నే సుఖ పెట్టగలరు? డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అంటూ చట్టాన్ని కట్టుకున్న భార్యగా గౌరవిస్తూ కట్టుకున్న దాన్ని తప్పదు కనుక దిక్కుమాలిన రెండో పెళ్ళంగా నన్ను చూస్తారు. మిమ్మల్ని చేసుకుంటే శవాలు కాపలా కాసి కాకి బట్టలతో కారే చావటను సుగంధంగా ఇవ్వగలరు. రాత్రనగా పగలనగా పై వాళ్ళకి సలాములు కొడుతూ కింద వాళ్ళని బూతులు తిట్టుకుంటూ నేరస్తులు వెంట పడుతూ కొండ గుహల్లోకి, పులు నోళ్ళల్లోకి వెళ్ళగలరే తప్ప పెళ్ళం పిల్లలతో సరదాగా సినిమాకి రాగలరా? నేరస్తులు ప్రాణాలు తీగల తుపాకీ తూటాలు మోయగలరే తప్ప ఇల్లాలకి ని మలుపులు తేగలరా? నీతి, న్యాయం, ధర్మం అంటూ ప్రభుత్వం ఇచ్చే జీతపురాలు తప్ప పాలరాతి మేడలు సంపాదించగలరా? గవర్నమెంట్ ఇచ్చే జీపులో తప్ప ఇంపోర్టెడ్ కార్లో తిప్పగలరా? పేదరికంలో పేరుపోయిన నా కోరికలను తీర్చగలరా? సావిత్రిని కానీ ఆనాటి సావిత్రిని కాను. కట్టుకున్న మూడు కట్టెలు కొట్టేవాడైనా సంతోషంగా కటిక నేల మీద కాపురం చేయడం. అందుకే నేను పన్నీట్లో ముంచి వెన్నట్లో తేచగలవాణ్ణి. ప్రభుత్వంతో జూదమాడి ప్రజలకు అది వేదంగా చెప్పి పగటి దీవిటలు పట్టించుకోగలవాణ్ణి. పువ్వుల్నే పానుపుగా వేసి నన్ను పల్లకిలో ఊరేగించగలవాణ్ణి. రాత్రింపవలు గులాములతో సలాములు కొట్టించుకోగలవాణ్ణి. ఇన్నెందుకు కలిమున్నవాణ్ణి, బలమున్నవాణ్ణి, తెలివున్నవాణ్ణి, అన్నిట్లో నేను మించిన కుబేరుని గొప్పవాణ్ణి చేసుకోబోతున్నాను. కొట్టడానికి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? పో బయటికి, గెట్ అవుట్. అమ్మా రేఖ, వాళ్ళ పేపర్ చూసారా? ఏమిటి అది? ఏం జరిగిందన్నయ్యా, మళ్ళీ ముఖ్యమంత్రి మారిపోయాడా? అబ్బా, దీన్ని పొలిటికల్ సైన్స్ బదులు హోమ్ సైన్స్ చదివించుంటే బాగుండేది. అంత కంగారు పెట్టే విషయం ఏమిటి? భయంకరమైన హింసాకాండ, చిట్లిన గాజులు, చెదరైన నొసటి బొట్లు, తెగిన తలలు, తాలిబొట్లు, రక్తంతో తేలుతున్న శవాలు. అబ్బా అలా భయపెట్టుకురా, విషయం ఏమిటో చెప్పు. చెప్తా చెప్తా, ఈ మధ్య బందిపోట్ల బెడద ఎక్కువగా ఉన్నట్టు మీకు తెలుసుగా. అబ్బా మళ్ళీ మీ కాకి బట్టలు కబుర్లేనా? వస్తా. వినవే కాకమ్మా, ఒక భయంకరమైన బందిపోడు దొంగల ముఠ ఒక రోజు ఒక ఊరు మీద పడి ఆ బంతిపోడు దొంగలు మళ్ళీ మళ్ళీ ఆ ఊరు మీద పడి విలయతాండవం చేస్తుంటే ఒకరోజు ఆ ఊరికి ఒక బాబా వచ్చాడు. అలా సాధువు ఊరు మధ్యనున్న మండపంలో కూర్చుని ఆత్మ పరమాత్మల గురించి ప్రజలందరికీ తత్వం బోధిస్తూ ఉండగా గ్రామం గ్రామం దద్దరిల్లిపోయేలా బందిపోట్లు ప్రవేశించారు. గడపోడా, నా గుర్రప గిట్టల శబ్దం వింటే ఆ గుళ్ళో దేవుడే గడగడలాడతాడు. నువ్వు ఇంకా భయం లేకుండా కూర్చున్నావే,
నేను సన్యాసిని బాబు ఉన్న ఒక్క ఆత్మ దేవుడికి ఇచ్చి బూడిద రాసి కూర్చున్నాను ఇంకా మీరు దోచుకోవడానికి నా దగ్గర ఏముందని భయపడతాను నాయన నీ పక్కన ఉన్న పెట్టులో ఏముంది బూడిద కావాలా ఏది తీసి చూపించు ఆ గుడ్డ కూడా తీ జపమాల పట్టవలసిన చేత్తు తుపాకీ పట్టావంటే నువ్వు పోలీసు మనిషివై ఉంటావు ఏది ఆ గడ్డం తీసి నీ ముఖం చూపించు ఇంత సాహసం ఇంత సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎవరనుకున్నావు ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరని ఆ పోలీస్ ఆఫీసర్ అదే సస్పెన్స్ నేను చెప్పిన సదరు పోలీస్ ఆఫీసర్ గారు రేపే మన సిటీకి అడిషనల్ కమిషనర్ గా రాబోతున్నారు అంటే ఇక గోండాలకి గుండెలు ఆడవు పోలీసులకి నిద్ర ఉండదు దీనిలో ఏది అసలు ఏది నకిలీ అది అసలు క్యాప్సులు ఇది నకిలీ క్యాప్సులు ఓ తయారు చేసిన వాళ్ళకి తప్ప వీటి తేడా తెలుసుకోవడం చాలా కష్టం ఆల్ రైట్ ఈ నకిలీ క్యాప్సల్స్ వెంటనే 10 లక్షలు తయారు చేయించి కలకత్తా పంపించే ఏర్పాటు చేయి ఓకే బాస్ యు కెన్ గో బాస్ మన సిటీకి ప్రతాప్ కుమార్ ని కొత్త పోలీస్ కమిషనర్ వచ్చారు ప్రతాప్ కుమార్ మిస్టర్ ప్రతాప్ కుమార్ Now you can take your seat. Thank you. Wish you best of luck. Varga kaane bave manchinal glass lu kadigeva kadigenam garu kaasta marukunna ayina manchinalu kuda taagarata ilate nu velli pustakalu sardu sadavadu nerchukunaav gaani sardata matram chaalakadu ey maa anta ready a ayipoyindira em ayipodu amma are calendar lo date kuda marchaledu ఆయన చూశారంటే కాలం మారుతున్నా వీళ్ళకి తేదీలు మాత్రం తెలియదని మనల్ని అసహించుకుంటాడు అరే కమిషనర్ వచ్చేసారు వచ్చేసారని అలా నిలబడతాం ఏంటన్నయ్యా వెళ్ళి తలుపుతారు పిలిచిన ఇంటి ఆడబడుచుగా నువ్వే వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ఎదురుకుండా సభా డైరెక్టర్ నేను కనబడ్డాను అనుకో మండిపడిపోతాడు వెళ్ళి 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 అన్నయ్య నేనే చెల్లెమ్మా బావున్నా ఓ బ్రహ్మాండంగా ఉన్నా అమ్మా ఎవరొచ్చారో చూడు ఏమిటమ్మా అలా చూస్తున్నావు నేను వస్తున్నట్టు తమ్ముడు చెప్పలేదా లేదన్నయ్య వీళ్ళందరినీ చిరిలో ముంచేద్దామని తమ్ముడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదన్నమాట ఆగు బాబు సీతాలు ఎర్రనీళ్ళు తీసుకురా బాబుకు దిశ తీయాలి ఎవరో ఆఫీసర్ సాధు వేషంలో వెళ్ళి దొంగల్ని బూడిది చేశాడని చెప్పాడే కానీ అదే నా బిడ్డని తెలిస్తే నేనెంతో గర్వించేదాన్ని అసలు వస్తున్నది నువ్వని తెలిస్తే తీనేళ్లకు బదులు ఎర్రనీళ్లు తయారు చేసి కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని తల్లి దృష్టి బిడ్డల మీద ఉన్నంత వరకు మరెవరి దృష్టి బిడ్డలకు తగలదమ్మా లోపలికి రా బాబు హలో ఆ నేనే స్వామీజీ పాదర్శిని మాట్లాడుతున్నాను ఎవరు ఎవరు పానకంలో కొడుక తమ భక్తుల్లో ఉన్నారు పాల సముద్రం మీద పవళించిన శ్రీ మహావిష్ణువుని వరాల కోసం మునీశ్వరులు డిస్టర్బ్ చేసినట్టే మందు సముద్రం మీద పవళిస్తున్న మనల్ని మన ఏకాంతాలని మన భక్తులు డిస్టర్బ్ చేస్తుంటారు తప్పదు హలో మన క్యాప్సూల్స్ తీసుకెళ్లే లారీని ఒక ముఠా తన్నుకుపోయారు ఏమరా గతలు రామ్జీ శ్యామ్జీ అనే అన్నదమ్ముల ముఠా అంతేకాదు బాస్ మన ఫార్ములా కూడా కొట్టేశారు
నాన్సెన్స్ వాళ్ళిద్దరిని వెంటనే రిజిస్టర్డ్ పోస్ట్ లో పార్సల్ చేసి కేరో పల్లకాడికి పంపండి డబ్బు నా తమ్ముడు శ్యామ్కి అందించు ఇది నీ బాడయా నా బాడ అనుకున్నానయ్యా ఈ డబ్బు మీ తమ్ముడికి అందేవాడు అంతే కదా నేను చేస్తానులే ఈ డబ్బు నా తమ్ముడికి అందించకపోయావు అబ్బా ఎందుకు అంత బెదిరిస్తావు మీ తమ్ముడికి అందేవాలి అందిస్తాను అంతే కదా వదిలేసి ఆ టైగర్ గ్యాంగ్ నన్ను నా తమ్ముడిని పట్టుకోవాలని చూస్తున్నారు ఆ గ్యాంగ్ మమ్మల్ని పట్టుకోకుండా ఉండాలంటే వాళ్ళను పోలీసులకు అప్పగించాలి హలో ఇన్స్పెక్టర్ ఆనంద్ స్పీకింగ్ నమస్కారం సార్ లక్షల వార్త అదే సార్ లక్షలు ఈరోజు చేసే సరుకు టైగర్ స్థావరంలోనా అవును సార్ అదంతా స్మగ్లింగ్ సరుకే అండి అది ఎక్కడుంది చేటి బేరీలాల్ పచ్చవాడ పక్కన పెద్ద మైదానం ఉంది సార్ ఆ మైదానం పక్కనే ఒక టైగర్ గోడౌన్ ఉంది ఇంతకీ నువ్వెవరు పేరెందు సార్ ముందు పని చూడండి మళ్ళీ వెళ్ళకపోతే వాళ్ళు దొరకరు పేరు చెప్పాలా అమ్మా పోలీసులకు పేరు చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలీదా ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకుని వెంటరా ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకుని ఆయన వెంట వెళ్ళు యూ స్టూపిడ్ లేజీ ఫెలో ఫాలో మీ యూ స్టూపిడ్ లేజీ ఫెలో ఫాలో మీ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ వస్తున్నాడు లోపల నాటాలని ప్రయత్నిస్తే కాల్చి మారండి వెళ్ళండి అనుకుని వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందంటే ఈ ముఠా చాలా తెలివైంది గాను పటిష్టమైన పథకాలు వేసేది గాను కనిపిస్తోంది ఒక చిన్న ఆధారం కూడా మనకు మిగల్చకుండా వెళ్ళిపోయారంటే ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్న వాళ్ళు ఎవరో మేధావులై ఉండాలి కనుక హలో యంగ్ లేడీ మీదేమిటి రేప్ కేసా వెన్ హ్యాపెన్ వేర్ హ్యాపెన్ హౌ హ్యాపెన్ అదేం కాదు మరైతే మీ కేసు ఏమిటి చీటింగా థెఫ్టింగా మర్డరింగా నేను హెచ్చరిక పత్రిక రిపోర్టర్ని న్యూస్ కోసం వచ్చాను న్యూసా అయితే ఈ న్యూస్ సెన్స్ నేపడలేను మీరే చూసుకోండి వాట్ డు యు మీన్ షట్ అప్ నన్నా కాదు నన్ను లేండి వాట్ డు యు వాంట్ మీ నుండి కొన్ని వివరాలు తెలుసుకోవాలని వచ్చాను కూర్చోవచ్చా థ్యాంక్ యూ నెంబర్ వన్ నిన్న రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఇల్లు పూర్తిగా కాలిపోయిందని విన్నాను దాని వెనుక దాగిన రహస్యం ఏంటి నెంబర్ టూ ఆ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది వ్యక్తులు కొంతమంది పోలీసులు చనిపోయారని విన్నాను వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది నెంబర్ త్రీ
संघटन वनक एवरना देश द्रोहलते केवल रौडील नंबर फोर एक्सक्यूज मी जर्नलिस्ट एग्जामिनर्ला मेट्रिकुलेशन परीक्षा इन प्रश्न लेरे चूँ रेपे प्रश्न अंटी सब अहंकार మీ గురించి మీ ప్రవర్తన గురించి రేపు మా పత్రికల హెడ్ లైన్స్ లో వేస్తాను ఇదే నా హెచ్చరిక గుడ్ బై సార్ సార్ మనం తనని మానభంగం చేయిపోయామని పేపర్లో వేస్తున్నామా సార్ చాలా స్పీడ్ గా ఉంది ఆయ్ రెండు మూడు సార్లు ఇక్కడికి వస్తుంది కదండి అప్పుడు స్లో అవుతుందండి సార్ ఇవాళ మీరు రెస్ట్ తీసుకుంటారా నో ఆ గడియారానికి స్లోగా నడిచే అలవాటు ఉందా లేక మీరు అశ్రద్ధ చేస్తున్నారా తొమ్మిది నిమిషాల స్లోగా నడుస్తుంది సర్ జయించండి yes sir బై ది బై ఇవాల నా అపాయింట్మెంట్ ఏంటి సర్ 3 గంటలకు ఆఫీసర్స్ మీటింగ్ 4 గంటలకు ఇమిడియట్ కేసెస్ 5 గంటలకు ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు మీకు ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమం ఈ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కి మనకి ఏంటి సంబంధం సర్ ఈ అసోసియేషన్ వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఎంతో మంది కళాకారులకు లోగర్ సన్మానం చేశారు ఐ సీ साहित्य कलारंगालों प्रख्यात गड़ी आया रंगाल पुरोभिवृद्धि की श्रमित वारे सन्मान कोसम एपी कल्चरल असोसिएशन स्थापित मोदी संप्रदायानी का साहित्या अट कल को संबंधी व्यक्ति मन सन्मानिस्तुन्नो प्रताप कुमार गारु तन शक्ति तो सामर्थ्य तो नेर्पु तो तन प्रतापन तो एन्नो घन कार्यालु साधिंचि అత్యున్నత స్థానం చేరుకున్న కారణంగా ఈయనకి స్వాగతం చెప్పకుండా సన్మానించకుండా ఉండలేకపోతున్నాం ప్రతాప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించడానికి సంస్కారం ఉండాలి డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూపించిన ప్రేమాభిమానాలు నా జీవితంలో మర్చిపోలేను నేను చెప్పాలనుకున్నది నాకు మాటలు దొరకటం లేదు నేను ఏం చేసినా అది నా కర్తవ్యంగా భావించే చేశాను మీరు నా మీద ఉంచిన విశ్వాసాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను ఆహా పోలీస్ ఆఫీసర్ అంటే అలా ఉండాలి కొందరు నా దీనికి ఆయన మా అన్నయ్య అంటే చెట్టు పెద్ద చెప్పుకునే కాలం కొల్సిందే ఆ కుమార్ గారు నేను ఒక జర్నలిస్ట్ ని మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అడగచ్చా అడగండి జర్నలిస్ట్ పై మీ అభిప్రాయం జాతిని జాగృతపరిచే శక్తివంతమైన మేధావులను నేను కళాని కత్తి కంటే పొదునైన ఆయుధంగా భావిస్తాను సార్ లంచానికి అలవాటు పడ్డ పోలీస్ ఆఫీసర్ని ఏం చేయాలి సార్ మీరే ప్రజావాణి మీ చేతిలో ఉంది కలవనే ఆయుధం దాన్ని ఉపయోగించండి మీరు లిక్కర్స్ తీసుకుంటారా నో సార్ వన్ మోర్ క్వశ్చన్ విజయం సాధించే ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు మీ వెనక ఉన్న ఆమె ఎవరో చెప్తారా ప్రస్తుతం నా వెనక మీరే ఉన్నారు ఇంకా ఇక్కడేందుకమ్మా నాకు పెద్ద బంగళా ఇచ్చారుగా అందరం కలిసి అక్కడే ఉన్నాం అన్నయ్య పిలిచాడని ఇప్పుడు వెళ్తాం రేపు ఉదయం వస్తే ఇక భయం అక్కర్లేదులేమ్మా నేను అసలు పెళ్ళే చేసుకోను అదేం మాటలు బాబు ఎల్లకాలం బ్రహ్మచారిగానే ఉంటావా అవునమ్మా నా వృత్తి నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను ఇక పెళ్లి ప్రస్తావన అంటూ లేదు మీరు ఆ విషయం ఎత్తనకూడదు అమ్మా టెలివిజన్ ఎత్తగానే ఇలా చూపు లేచిపోయాడంటే ఇప్పుడు వదిలేస్తే ముందు ముందు మరింత మొండికెత్తచ్చు నువ్వు పెళ్లి చేసుకుంటేనే తప్పని ఇంట్లో అడుగు పెట్టమని బెదిరించు అప్పుడు దారికి వస్తాడు బాబు నువ్వు నీ పెళ్లి విషయంలో అన్న మాటలు నిజం కావు కదా నిజం మాత్రమే కాదమ్మా నా జీవితంలో నేను తీసుకున్న శాశ్వత నిర్ణయం ఇన్నాళ్ళు నీ పెళ్లి గురించి పట్టించుకోలేదంటే ఉద్యోగంలో నువ్వు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నావు కదా అని ఊరుకున్నాను కానీ ఇప్పుడు స్థిరపడ్డా కూడా నువ్వు కాదంటున్నావు అంటే నేను అది భరించలేకుండా ఉన్నాను
उद्योग बाध्यता अवसरमो जीवित भार्य अंत अवसर बाबू आ जीवित कोवाले मन अंत अवसर एम बाबू नी मन के मनस्क प्रश्न समाधान दाने विधि अटार विधि ने अडम पेको वेदातवा वेदात वैराग्यमको इदे ना तुति निर्णय अच्छे ना निर्णय विन तल्लीट गौरव की नी तीनी का नी इंट गड़प अम्मा नैने का ना बिडल ने कोई ताइल की राने वाले सर इष्ट बाधपड़कम्मा एलागैना सर अन्न नी ने जरूर ప్రతాప్ सर नीसम एवरो लोपल के रम्मन गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग सर नेन इक्कडिकि न्यायस्थुडिगा रालेदु विजिटर रम्मनि कूर्चो मनकि पोडु न्यायं कादु कुर्चीलोन्न देवी स्टेज कूर्चोडानिकि यू कैन सिट डाउन एं पनि मीद वच्चारु ना मित्रुण्णि कलुसुकोवडानिकि वच्चानु एवरा मित्रुडु चाला कालं क्रितं विडिपोयि एंतो एत्तुकि एदिगिपोयिन तमन्ने ओकसारि तलेत्तु चूस्ते तेलुस्तुंदि मिम्मेल एक्कड़ा चूसिनट्लेदु पेरु कूडा विन्नट्लेदे कनीसं सावित्रैना नोर मेरा फुल मन स्नेहानि गुर्चेटानिकि आ पेरे गुर्तुवच्चिंदा अद उन्नंत मात्रान स्नेहितुनि मर्चिपोवडानिकि नेनेम राजकीय नायकुडिनि कानु पोलीस आफीसर्नि ब्रतिकिंचवरा पोलीसुल चेत नेट्टिस्तावेमो अनुकुन्नानु अवुनु स्नेहितुलैन वाडिकि नेरुगा रावालि गानि इला विसिटिंग कार्ड पंपडं एंटि देवुडु वरं इच्चिना पोसारु वरं एडन्नट्टु नी केटु दग्गर वाळ्ळ लोपलकि रानियोद्दु ओकसारि परिचयं अयिंदिगा ईसारि स्टाम्प् लेन कवर्ला नेरुगा वच्चेस्तानु అయితే ఇంకా పోస్ట్ ఆఫీస్ భాష మారలేదన్నమాట మనిషి మారితే కదా భాష మారడానికి కాఫీ తీసుకో అవునరా ఆ అమ్మ గాని చెల్లి గాని ఎవరు కనిపించడం లేదు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావా అవును అదేం కర్మరా ఆందరం ఉంది పైగా ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా ఉండడం ఏంటి అలాంటి ప్రశ్నలు అడగకు నీ ఫలించని ప్రేమ చెలించని మనసు తెలుసుకోలేక నీ తల్లిని తోబుట్టువు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు నువ్వు కాదు కూడదని ఒంటరిగానే ఉంటున్నావు నో నేను ఎప్పుడు ఒంటరివాణ్ణి కాను ఆ డ్యూటీ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆ డ్యూటీలో నువ్వు అలసిపోయినప్పుడు నీకు మనశ్శాంతిని ప్రసాదించగల ఒక తీయటి గుర్తు ఈ క్యాసెట్ దీని నీ కోసం పోస్ట్ మ్యాన్ లా మోసుకొచ్చాను తీసుకో నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి వస్తాను బలవంతం చేశాడు సమితి ప్రెసిడెంట్ గారు అంటే ఆ సమితి ప్రెసిడెంట్ గారు ఈ బుగ్గన చెరువు చెక్కించాడు ఇకపోతే చాలు చాలు డాడీ మీ ఒంటి మీద ఉన్న దెబ్బలన్నిటి కదలు నాకు తెలుసు మరి అయితే ఇన్ని తెలిసి వార్తల శేఖరణకును ఎందుకు ఎడుతున్నట్టు నీది ఇప్పుడు పట్టబోయే రహస్యం నకిలీ మందులు తయారు చేసిన ప్రజాద్రోహుల ముఠాను వాళ్ళను పట్టాము మన పేపర్కు పాఠకులు పెరుగుతారు పత్రికా విలేకరుల నా పలుకుబడి పెరుగుతుంది అమ్మా అనుభవం మీద చెప్తున్నాను పత్రికలకు పెరగాల్సింది పాఠకులు కాదమ్మా ప్రకటనలు
నీకు పెరగాల్సింది ఆడపిల్లవి అన్న ఇంగిత జ్ఞానం. నువ్వు పెళ్లి చేసుకుని నా మొహాన మనవరాల్లో మనవణ్ణో పారేస్తే చూడాలని తండ్రి కోరిక. డాడీ, ఎంతో అభ్యుదయ భావాలున్న మీరు కూడా ఆడపిల్లను ఒక పిల్లలు కానీ యంత్రంగా చూస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఏ విషయంలోనూ నేను మగాళ్ళకి తీసుకోను, ఎవరు చెప్పినా వినను, నా అభిరుచుల్ని చంపుకోను. వస్తా. కర్మ కర్మ, తల్లి లేదు కదా అని గారాబంగా పెంచాను, వగరాయిలాగా తయారైంది. ఫోటో తీస్తున్నావా? ఏయ్, ఆ అమ్మాయి ఎవరో మనందరినీ కలిపి ఫోటో తీస్తోంది, పదరా రండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓ ఆనంద్, మీరా, నన్ను కాపాడండి. ప్రౌడి లామెంటి పడుతున్నారు. కళాన్ని ఖడ్గంగా వాడగలని సవాల్ చేసిన ఝాన్సీ లక్ష్మి నోటి నుంచి వినకూడని మాటలు వినిపిస్తున్నాయే. ఆ రోజు తొందరపడి పోలీస్ స్టేషన్ లో మాట తోలాను, క్షమించండి. చాలు రైట్. ఈ కెమెరా కోసమేనా కుమ్ములాట? అవునండి, ఇందులో వాళ్ళ ప్రాణాలు బిగించాను. అలాగా, లెట్స్ గో. బాస్, పార్సిల్ పార్సిల్ గానే ఉంచేసి లోపల ఉన్న సరుకులు లాగేసినట్టు కెమెరాను అలాగే ఉంచేసి రీలు మాత్రం కొట్టుకొచ్చేసారన్నమాట. తమరు సెలవిస్తే అమ్మాయి శాల్సినే లేపేస్తాం బాస్. ఆ రీలు మనకు దొరికింది కనుక అమ్మాయిని లేపాల్సిన అవసరం లేదేమో. కరెక్ట్. నువ్వు నా పాదదాసివే కాదు, నాకు అమూల్య సలహాల రాసివి. ఒరే భక్తులారా, నా స్వప్న చెప్పినట్టు ఆ అమ్మాయి సంగతి మర్చిపోయి రేపు తెల్లారేసరికల్లా గొడవను లేపేసి అక్కడ ఒక అనాథాశ్రమాన్ని స్థాపించండి. ఆ తర్వాత ఆ అమ్మాయి గుర్తులు చెప్పినా పోలీసు వాళ్ళు చేయగలిగిందేమి ఉండదు. మరి దొరికిపోయిన అప్పలకొండ గారి సంగతి మంచుకొండలా కరిగించేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యండిరా. హాయ్ ప్రతాప్, ఈసారి విజిటింగ్ కార్డు ఇవ్వకుండానే వచ్చేసాను. అంటే ఇప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు అన్నమాట. సమయానికి సహాయపడేవాడే స్నేహితుడు అన్నారు. నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నీకు తెలుసు, ఏం కావాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఆ నమ్మకంతోనే వచ్చాను. నీలాగే నాకు స్నేహితుడున్నాడ్రా, వాడికి ఒక్కడే కొడుకు, చాలా బుద్ధిమంతుడు కూడా. వాడికి ఏదో స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉందనే అనుమానంతో మీ తమ్ముడు వాడిని అరెస్ట్ చేశాడ. అలాగా? అవునరా, బిడ్డ కోసం ఆ తండ్రి తిండి తెప్పులో మాని అల్లాడిపోతున్నాడు. వాడి దుఃఖాన్ని చూడలేక నువ్వే దిక్కనుకుని ఇక్కడికి వచ్చాను. అలనాడు శ్రీకృష్ణుడికి కుచేలుడు సమర్పించుకున్నట్టు నేను నీకు ఈ అటుకు సమర్పించుకుంటున్నాను. ఓకే, ఆర్డినరీ టపాలోనా లేక అర్జెంట్ టపాలో రిలీజ్ చేయించాలా? అర్జెంట్ టపాలో కాదు, ఎమర్జెంట్ టపాలో రిలీజ్ చేస్తే నీకు మరికొన్ని అటుకులు సమర్పించుకుంటాను. అలాగే, ఆ కుర్రాడి పేరేమిటి? అప్పలకొండ. హలో, ఇన్స్పెక్టర్ ఆనంద్, కమిషనర్ ప్రతాప్ స్పీకింగ్ ఎట్ దిస్ ఎండ్. వెరీ గుడ్ ఈవినింగ్. నువ్వు అప్పలకొండనే కుర్రాన్ని అరెస్ట్ చేసేవాడు కదా, అతను వాళ్ళ బాబే కాదు, వాళ్ళ ముత్తాత వచ్చినా కూడా బెయిల్ మీద కూడా రిలీజ్ చేయొద్దు. నీ స్నేహితుడిని రుజువు చేసుకున్నాను అనుకుంటాను. ఎస్ ఎస్,
నూటికి 100 పళ్ళు నా స్నేహితుడు అనిపించుకున్నావురా లంచగొండులు మంచగొండులు పోస్ట్ కార్డ్స్లా కవర్స్లా పెరిగిపోతున్నా నువ్వు మాత్రం పోస్ట్ బాక్స్లా అక్కడే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నలుగురితో పాటు నారాయణ అంటున్నావేమో నీ నిజాయితీకి పరీక్ష పెట్టానే తప్ప నిదానికి అప్పలకొండ ఎవడో తెప్పలకొండ ఎవడో నాకు తెలియదు నీలాంటి నిజాయితీ పరుడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ వస్తా మిస్టర్ కేడి ఐ యామ్ సారీ మై డియర్ కిటుకుల దామోదర స్వామి మీ అటుకులు ఐ యామ్ సారీ ఈ ఆనందంలో అటుకుల సంగతి మర్చిపోయాను వస్తా కాసుము పోస్టులో వేస్తే మనకే వచ్చి చేరుకుంది కాంతాన్ని పోస్టులో వేస్తే స్టాంపులేని కవర్లా నేరుగా చేరుకోవచ్చు మనకి ఖర్చులు కలిసి రావచ్చు కష్టము తీరవచ్చు శబాస్ చాలా బాగుంది కలం బట్టే చేతుల్లో కరాటి కూడా దాగుండొచ్చు నేను నిజాన్ని ఇప్పుడే గ్రహించాను ఆ ఇంటికి ఆ ఫోటోలు ఎలా వచ్చాయి ఏది ఇంకా డెవలప్ చేయండి ఇంట్లోనే గా డార్క్ రూమ్ ఓ పని చేద్దాం మీరు నాతో రండి నేను ఇలా ప్రింట్ చేసి ఇస్తూ ఉంటాను మీరు అలా వెళ్ళి నేరస్తులు పట్టుకోండి అలాగే డాడీ డాడీ దొంగలు పట్టేశారు వెరీ గుడ్ నా కూతురు అనిపించావు మరి ఈ దొంగ గారిని నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకొచ్చావు ఏంటి అయ్యో ఇది దొంగ కాదు డాడీ మరెవరు ఆ దొంగల బారి నుండి నన్ను కాపాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ గారు నేను తీసిన ఫోటోగ్రాఫ్ చూసి ఆ ముఠాయిని పట్టుకోవడానికి వచ్చారు అలాగా నీ ఫోటో ఇప్పుడు మా పేపర్లో పండేట్లేదయ్యా అందుకే గుర్తుపట్టలేదు ఏమైనా మా అమ్మాయిని దొంగల బారి నుండి కాపాడేవు చాలా సంతోషం రా కూర్చో ఇంతకీ నువ్వు పట్టిన ఆ దొంగలేరమ్మా ఆ నెగిటివ్స్ ఇంకా డెవలప్ చేయలేదు డాడీ ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను చూడండి ఇన్స్పెక్టర్ గారు జ్యోతి నా కూతురు కాదండి మరి కొడుకు ఎంత తెలివైందో అనుకుంటున్నారు ఇలాంటి కూతురు ఉండబట్టే నా పత్రిక ఇంత అభివృద్ధిలోకి వచ్చిందండి ఇదిగో డాడీ డెవలప్ చేయండి ఇందులో ఫిల్మ్ ఏదమ్మా వెళ్ళేటప్పుడు లోడ్ చేసే తీసుకెళ్ళండి డాడీ అసలు నీ తలకాయలో మెదడు లోడ్ అయి ఉంటాయి కదా ఇందులో లోడ్ అయింది లేని తెలియడానికి నీలాంటి తెలివి తక్కువ పిల్లలకి అనడం నా బుద్ధి తక్కువ ఇదిగో ఈ అమ్మాయి నుంచి ఏనండి నా పేపర్ సర్క్యులేషన్ సగం పడిపోయింది ఇప్పుడే అన్నారు కదండి మా అమ్మాయి ప్రపంచంలో అందరికంటే తెలివైందని మా అమ్మాయి వల్లనే నా పేపర్ ఇంత అభివృద్ధిలోకి వచ్చిందని అలా అన్నట్టు నీకు గుర్తుందేమో కానీ నాకు మాత్రం గుర్తులేదు నాకు గుర్తున్నదల్లా దీనికి ఎలా పెళ్లి చేయడమా అని అన్నట్టు నీలాంటి కుర్రాడు ఏమిటి నివేదన చేసుకోరాదుటయ్యా నీ పుణ్యం ఉంటుంది ఏం జ్యోతి గారు ముహూర్తం పెట్టించమంటారా Happy New Year.
కౌగిలి పడుతుంటే కోకిలు రగిలిస్తే మమతకు ప్రాణం అందిస్తే పూచిన పూవంతా చంతగా నవ్విందే జన్మకు గిలిగిల్తా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ కోటి ఆశల కొత్త ఊపిరి గుండె నిండిన వేళ పాటల మీద అంత సరదా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వదిలి ఏదైనా నాటకాల కంపెనీలో చేరు. లుక్ అట్ దిస్. అలా బాహాటంగా పది మందిలో ఆడి పాడి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తేవటంలో ఏమిటి నీ ఉద్దేశం? అక్కడ చాలా మంది ఆడుతున్నారు పాడుతున్నారు. నేను కూడా ఆ చాలా మందిలో నువ్వు ఒకటి కాకూడదు. అక్కడికి నేను మామూలు మనిషిగా వెళ్ళాను సార్. అప్పుడు నేను డ్యూటీలో లేదు, యూనిఫామ్ కూడా వేసుకోలేదు. ఓహో, డ్యూటీలో లేకపోతే యూనిఫామ్ వేసుకోకపోతే నువ్వు ఏ పని చేయడానికైనా సిద్ధమేనన్నమాట. అంతేగాని మాటలకు అర్థం సార్? అనవసరంగా నా మాటలకు పెడర్థాలు తీస్తున్నారు. నువ్వు చేసిన పని ఏ పరిణామాలకు దారితీస్తుందో నీకు తెలియజేస్తున్నాను. గత రాత్రి నువ్వు అందరితో కలిసి ఆడావు పాడావు. వాళ్లలో దుర్మార్గులు నేరస్తులు ఉండి ఉంటే వాళ్ళ దృష్టిలో నీ ఇమేజ్ ఏమవుతుంది? మర్యాదస్తుల నీ గురించి ఏమనుకుంటారు సార్? మీరు గోరంతను కొండంత చేసి మాట్లాడుతున్నారు. మిస్టర్ ఆనంద్ కుమార్ పోలీస్ ఆఫీసర్ యూనిఫారాన్ని శరీరానికే కాదు మనసు కూడా ధరిస్తాడు. అందుకే అతను ఎప్పుడు డ్యూటీలోనే ఉంటాడు. డోంట్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, బి ఏ పోలీస్ ఆఫీసర్ సార్. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉంది. తన ఆనందం కోసం ఆడుకోవచ్చు పాడుకోవచ్చు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం విశ్రాంతి సమయంలో కూడా ఆడకూడదు పాడకూడదు. అలా చేసి పది మందిలో అల్లరి కాకూడదు. నిన్న నేను చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. అది నిర్ణయించవలసింది నువ్వు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేయదలుచుకుంటే నీ పద్ధతులు మార్చుకోవాలి. ఐఎమ్ సారీ సార్, పోలీస్ ఆఫీసర్ల క్రమశిక్షణ గురించి కొన్ని రూల్స్ అన్నమాట నిజమే, కానీ విశ్రాంతి సమయంలో కూడా ఆనందంగా గడపడానికి వీల్లేదని మీరు అనుకుంటే వెంటనే ఆ రూల్స్ మార్పించడం అవసరం. బిహేవ్ యువర్ సెల్ఫ్. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ ఏదైనా ట్రేడ్ యూనియన్ లీడర్ కావాలనుకుంటున్నావా? లేదు సార్, చట్టానికి లోబడి ఉంటూనే ఒక సాధారణ మనిషికి ఉండే స్వేచ్ఛ మనకే కావాలని కోరుకుంటున్నాను. మిస్టర్ ఆనంద్ కుమార్, నువ్వు సాధారణ వ్యక్తివి కావు, ఒక పోలీస్ ఆఫీసర్. పోలీసు ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకునే వృత్తి కాదు, దేర్ ఇస్ లైఫ్ బిహైండ్ ఇట్. క్రమశిక్షణలో ఉంటూ అంచెలంచెలుగా గొప్పవాడివి కావాలి. మీదంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి. ఆ ఇమేజ్ ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ వేసుకున్నందువల్ల రాదు. ప్రతి ఆఫీసర్ ధైర్య సాహసాలతో దేశభక్తితో త్యాగంతో నిరంతరం కృషి చేస్తూ తనదంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి. ప్రభుత్వం మారినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రభువులు మారినా మనం గుర్తించవలసిన అవసరం లేదు. రాముడో రావణుడో ఏ నాయకుడైనా మనకు ఒకటే, మనకు కావాల్సింది ప్రజలు వారి స్నేహితులు. ఎగిరే జెండా ఏదైనా, గాలి ఎటువైపు వీచినా ఆ జెండా స్వయంగా ఎగిరేలా చూడటమే మన కర్తవ్యం, మన బాధ్యత. స్టేట్మెంట్ మే గో బట్ నాట్ ద స్టేట్, కీప్ ఇట్ ఇన్ మైండ్. యూ కెన్ గో నౌ. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. Yeah.
రేపు నా పెళ్లి రోజు. గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అభివందనలు చెప్పవలసింది నాకు కాదు, రేపు పార్టీలో మీ వదిన గారు. అలాగే తప్పకుండా చెప్తాను. ఇది ఆర్డినరీ పోస్ట్ మాట, రిజిస్టర్డ్ పోస్ట్ మాట. ఇది ఎక్కడ ఉపమానం? మామూలు పోస్ట్ అయితే ఎప్పటికి అందుతుందో తెలియదు, రిజిస్టర్డ్ పోస్ట్ అయితే ఇంటికి వచ్చి మరీ ఇస్తారుగా. అదే, అయితే 100% రిజిస్టర్ పోస్ట్. థ్యాంక్ యూ. ఇది నా అడ్రస్, వెయిట్ చేస్తూ ఉంటాం, వస్తాను. మిస్టర్ సురేష్. ఎస్ సార్. ఇప్పుడు వెళ్ళిన వ్యక్తిని గురించి వివరాలు సేకరించు. సార్, ఈయన మీకు స్నేహితుడేగా? మన డిపార్ట్మెంట్కి స్నేహాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఉండవు, ఉండకూడదు. అందరినీ నమ్మినట్టుండాలే, కానీ ఎవరిని నమ్మకూడదు. స్వామి వస్తే పార్టీకి పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. సార్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. Yes, sir.
బాబు అమ్మా ఏ ముఖం పెట్టుకొచ్చానని ఆశ్చర్యపడుతున్నావా ఎంత కాదనుకున్నా కన్నపేకు కాళ్ళు చేతులు కట్టి లాక్కొచ్చింది నాకు తెలుసమ్మా ఏ తల్లి పుట్టినింటిని మర్చిపోయినంత తేలిగ్గా పురిట్నిప్పుల్ని మర్చిపోలేదు కన్నబిడ్డకు దూరం కాలేదు ఏ రోజుకైనా నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా నేను వచ్చింది కూర్చోవడానికి కాదురా నువ్వు పెళ్లిపీటల మీద కూర్చుంటే చూడాలని నీ పిల్లా పాపల ముద్దులతో నా బ్రతుకు ముగించుకోవాలని ఆశతో వచ్చి అమ్మా దయచేసి పెళ్లి విషయం తప్ప మరే విషయమైనా మాట్లాడు వీల్లేదు నీ పెళ్లి విషయం తేలాల్సింది అమ్మా నువ్వు పెళ్లి చేసుకుని నేను చెయ్యలేని కన్యాదానం అన్న వదిలే తల్లి తండ్రులే మీ చెల్లెలి పెళ్లి మీరే చేస్తారని కలలు కన్నాను వంశానికి పెద్ద దిక్కుగా ఉండవలసిన నువ్వే నీ మొండి పట్టుదలతో దిక్కులేని వంశంగా చేయబోతున్నావు అమ్మా నిజం చెప్పు లేదా నేను చెప్పినట్టు విను అసలు నేను ఊరు రావటమే తప్పు రేపే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాను ఏమిటి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావా అంటే మేము ఉన్న ఊళ్ళోనే నేను ఉండడానికి ఇష్టపడలేదన్నమాట మా ముఖాలు చూడటానికే నీకు అసహ్యంగా ఉందన్నమాట అమ్మా నేను అనేది నాకు అర్థమైందిరా రేపు కాదు ఈ క్షణంలో ట్రాన్స్ఫర్ చేయించుకో मन मुख्य मूड विषय चर्चा नंबर वन मन की ढिल्ली वैडलाइन प्रकार चाराकाल स्मग्लिंग बृंदमे काक राष्ट्र डूप्लिकेट मंदल तैयार सिबंदी उद्धि केन्द्रा गई इट मन गई आचूकी दौरक पाने दाने हेडक्वार्टर्स हईदराबाद तेली वार्ता प्रजल कलवर पेड़े పత్రికలు మనల్ని కంగారు పెడుతున్నాయి కనుక ఈ స్థితిలో మనం ఒక మిస్టర్ కుమార్ ఎస్ సార్ ఏమిటి అలా ఉన్నారు పాలు కాలేకపోతున్నారా సారీ సార్ నాకు ఒంట్లో ఏం బాగలేదు ఇజ్ ఇట్ అయితే వెళ్ళి రెస్ట్ తీసుకోండి వి విల్ కంటిన్యూ థ్యాంక్ యూ సార్ మన సిబ్బందిని అలర్ట్ చేసి ఇంపార్టెంట్ ప్లేసెస్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలి ఇక్కడ సావిత్రి సీత సత్యరంధతి లాంటి పతివ్రతలు ఉండే స్థలం కాదు నేను మాయను ఇది మాయా బజార్ తనకనే ఈ మాయా బజార్ లో చిక్కుకున్న సావిత్రిని వెతుక్కుంటూ వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ చెప్ నా సావిత్రికి ఏమైంది
ఎందుకు నన్ను కాదంది ఎందుకు నాకు దూరం అయ్యింది నేను కల్లో కూడా ఊహించనట్లు కన్నీట్లో మునిగి పన్నీట్లో ఎందుకు తేలుతోంది చెప్పు ఇది పోలీస్ స్టేషన్ కాదు నే నేరస్తులను కాదు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిజం చెప్పు ఆనాడు చట్టానికి తప్ప కట్టుకున్న దానికి విలువ ఇవ్వలేని నా లాంటి పోలీస్ ఆఫీసర్ని చేసుకునే కంటే నిన్ను పువ్వులో పెట్టి పూజించగలవాడిని చేసుకుంటానన్నా కానీ ఇవాళ పది మంది చేతుల్లోనూ పూపంతిలా ఎందుకిలా నలిగిపోతున్నావు నీతి న్యాయం ధర్మం అంటూ జీతం రాళ్ళు తప్ప మరేమీ సంపాదించలేని నా లాంటి పోలీస్ ఆఫీసర్ని కట్టుకునే కంటే పట్ట పగలే ప్రజల్ని ప్రభుత్వాన్ని దోచుకుని వాళ్ళ చేతనే పల్లకి పట్టించుకుని నిన్ను ఊరేగించగల ప్రజానాయకుని చేసుకుంటానన్నావు కానీ నీ బ్రతుకునే పూల పల్లకి చేసి ఎందుకిలా పది మందిని ఊరేగిస్తున్నావు కాకి బట్టలు వేసుకుని కంపగొట్టే శవాల కాపలా కాసేనా లాంటి పోలీస్ ఆఫీసర్ని చేసుకోవటం కంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గులాముల చేత సలాములు కొట్టించుకునే రాకుమారుని చేసుకుంటానన్నావు కానీ చమ్కీ బట్టలు వేసుకుని సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు రచికరాజులకు సలాములు కొట్టుకుంటూ గజ్జలరాణిలా బ్రతుకుతున్నావు మాను తాను ఎండకు మాడి పది మందికి నీడని ఎందుకు ఇస్తుంది ఇష్టమే కాదు స్వచ్ఛంద్రం లేక మానవు కాదు మనసున్న మనిషి లేదు కుమార్ నా మనసు ఎప్పుడూ చచ్చిపోయింది అదే మీ మనసు ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది ప్రతి ఉదయం విచారంతో ప్రతి సాయంత్రం బాధతో ప్రతి రాత్రి అశాంతితో నేను బ్రతికింది నిన్ను ఇలా చూడటానికి కాదు చెప్పు నీ పాటకి ఎంత డబ్బు కురుస్తుందో చెప్పు నీ మాటకి ఎంత డబ్బు కురిపిస్తాను కుమార్ నీ సావిత్రి ఎప్పుడు డబ్బు కమ్ముడుపోలేదు ఒక దౌర్జన్యానికి లొంగిపోయింది ఒక దుర్మార్గానికి ఆహుతైపోయింది ఒక అమానుషత్వానికి బలి అయిపోయింది అసలు ఏం జరిగిందో చెప్పు సావిత్రి నీ బ్రతికి ఎందుకు ఇలా బండలైంది చెప్తాను కుమార్ నువ్వు ట్రైనింగ్ అయిరాగానే మనకు పెళ్ళవుతుందని మన భవిష్యత్తు బంగారు టూయలవుతుందని ఎన్నో రంగులు కలలు కన్నాను ఆ సమయంలో ఒక పశు నా బంగారు కలల మీద బురద చల్లాడు నా బ్రతుకుని బూడిద పాలు చేశాడు ఎవరు సావిత్రి ఎవరా దుర్మార్గుడు వాడే ఆ మేక వన్న పులి గురునాథం గాడే మా నాన్న చనిపోయిన రాత్రి కనీసం నన్ను ఓదార్చే దిక్కు లేక కుమిలిపోతూ నేను కుప్పకూలి ఉన్న సమయంలో పిలుపుకు అర్థం మీ నాన్న కాస్తల్లోనే కాలిపోయింది మరదల ఇన్నాళ్ళు మనకు అడ్డంగా ఉన్న ముసలాడు కొండెక్కాడు ఇక మనం స్వేచ్ఛగా స్వర్గ సుఖాలను పేర్దాం తప్పు గురునాథాన్ని కాదు గురిలో నాథుడు అలా కొడి కట్టిన నా బ్రతుకును నీ గుడి దీపం చేయలేక నీకంటే గొప్పవాణ్ణి చేసుకుంటానని బింకాలు పలికి నిన్ను రెచ్చగొట్టి నాకు దూరం చేసుకున్నాను ఈ నిజం ఆనాడే చెప్పుంటే నిర్మలమైన నా ప్రేమతో నీ కన్నీటిని తుడిచి మన బ్రతుకుల్ని వెలిగించుకునేవాణ్ణి సావిత్రి వెలిగించే శక్తి సూర్యుడుకున్నా వెలిగే శక్తి భూమికి ఉండదు కుమార్ కనుక నేనేం చావాలనుకున్నాను కానీ ఆ రాక్షసుడు అందుకు కూడా అవకాశం లేకుండా రెక్కలు విరిచిన పక్షిలా నన్ను పంజరంలో పడేశాడు అందుకే భూదేవిలా ఆడది పాపాలు భరించడం తప్ప వేరే మార్గం లేదనుకున్నాను లోకం ఎగతాళి చేయకుండా వాడి తాలితో ఆలిగా బ్రతుకుతున్నాను వాడు ఆడిస్తే ఆడుతున్నాను పాడిస్తే పాడుతున్నాను వాడు కొట్టినా తిట్టినా మనసు లేని రాతి బొమ్మలా పడి ఉంటున్నాను కుమార్ ఆ రాక్షసుడు వచ్చేసాడా దయచేసి నువ్వు వెంటనే వెళ్ళిపో ప్లీజ్ కుమార్ అక్కర్లేదు వెళ్ళి తరుపు తెరు
నేను నీ పతిని బృహస్పతిలాగా చేతులు పడిపోయేలా తలుపులు తడుతూనే ఉన్నాను కానీ తెరవలేదు లోపల తారాశ శంఖం నాటకమేనా జరుగుతుందా అవే మాటల అవును నువ్వు సావిత్రివి కదూ అంటే పతివ్రతవి అలనాడు సావిత్రి యముని వెంటబడి భర్త ప్రాణాలు సంపాదిస్తే ఈనాడు నువ్వు యమకింకరుల వంటి రసికుల మధ్యపడి భర్త కోసం డబ్బు సంపాదిస్తున్నావు ముమ్మాటికి పతివ్రతవే నువ్వు ఎక్కువగా తాగున్నా వెళ్ళి పడుకో తర్వాత మాట్లాడదాం వెళ్ళి పడుకుందాం అనకుండా పడుకో అంటున్నావు నీకు ఇంకేమైనా పతివ్రత ప్రోగ్రామ్ ఉందా ఎవరి కాకి బట్టల కస్టమర్ పోలీసా లేక పోస్టుమేనా నా తాగుడు తెల్లారిపోను పోస్టుమేన్ అయితే గడప దగ్గరే ఉంటాడు గదిలోకి వచ్చాడు కనక పోలీసే అయి ఉంటాడు అవునా మై డియర్ పతివ్రత అవునండి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడానికి వచ్చారు ఏంటి పోలీసు వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చారంటే ఫ్రీ షో అన్నాయి ఉండాలి లేక బెనిఫిట్ షో అన్నాయి ఉండాలి సార్ తమరి ఇంతకీ ఏ షోకి వచ్చా ఓ ప్రతాప్ కుమార్ పాత ప్రియుడు నమస్తే ఇప్పుడు అర్థమైంది తమరు ఏ ప్రోగ్రామ్కి వచ్చారు సార్ ఇంతకీ తమరు ఏ షో చూడబోతున్నారు సార్ నా ఇంటికి వచ్చి నన్నే షటప్ అంటావా ఏ ఎన్నాళ్ళు తాగుతుంది భాగవతం గురునాథం గురునాథం ఐ గాడ్ హిస్ డెడ్ చచ్చిపోయాడా పోలీసుకి రిపోర్ట్ చేయబోతున్నాను ఇది హత్య కాదు యాక్సిడెంట్ గా జరిగిన పొరపాటని పోలీస్ ఆఫీసర్ కాదు నా డ్యూటీ ప్లీజ్ నా బాధ్యత నన్ను నెరవేర్చను డ్యూటీ బాధ్యత నన్ను చూడక ముందు ఆ పదాలు అర్థం తెలిసాము కానీ నన్ను నా చెంకి బ్రతుకు చూసిన తర్వాత ఆ పదాలు పెదాలతో అంటున్నావేమో కానీ వాటి అర్థం మర్చిపోయి కుమార్ సావిత్రి అవును కుమార్ ఇప్పుడు నువ్వు ఏ డ్యూటీలో ఉన్నా ఇక్కడ ఏ బాధ్యత నెరవేర్చడానికి వచ్చావు సావిత్రి నువ్వు చెప్పలేవు కుమార్ నాకే కాదు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కాసు కమ్ముడిపోయే కాంతి ఇంటికి అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళాడని పోలీస్ ఆఫీసర్లు వేసే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పలేవు హత్యను యాక్సిడెంట్గా మార్చి కోర్టును మబ్బి పెట్టడానికి చూస్తున్నావు అన్న ప్లేడర్ల వాదనకు నువ్వు సమాధానం చెప్పలేవు చివరికి నేను హంతకుడుగానే ముద్ర వేస్తారు వీలేదా ఈ కులట కోసం నీ కీర్తిని కళంకం చేసుకోదు ఎందరి ఓ మాన ప్రాణాల్ని కాపాడి కన్నవారికి కన్న నెలకి గర్వకారణంగా నిలవాల్సిన నువ్వు ఈ మానహీనురాల కోసం నీ విలువైన ప్రాణాల్ని పోగొట్టుకోదు కుమార్ సావిత్రి అన్ని విధాలుగా నన్ను చంపి శవంగా మారిన ఈ రాక్షసుడి కాష్టంతో నన్ను కలిపోని ఈ నేరం నా మీద వేసుకుని కుమార్ నా సావిత్రి చేయని నేరానికి నువ్వు శిక్ష అనుభవించడం పోలీస్ ఆఫీసర్గా నేను ఒప్పుకోను సరే నువ్వు కూడా నాతో పాటు రా ఎక్కడికో నేను ఇప్పుడు చెప్పలేను పద Thank you.
పోలీస్ స్టేషన్ అవునమ్మా ఎవరు కావాలి మీరే కావాలి నేనా ఏంటి సంగతి నేను హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ నుండి మాట్లాడుతున్నాను హ్యాపీ ఏంటి సంగతి ఇక్కడ దుర్వాసన వస్తోందండి దుర్వాసన చూడపా నగరంలో దుర్వాసనని పోగొట్టాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళది వాళ్ళకి ఫోన్ చేయి అది కాదండి మా పక్క ఫ్లాట్ లో మనిషి చనిపోయాడని అనుమానంగా ఉంది చచ్చిపోయాడా మంత్రంగా సెల్ఫ్ మంత్రంగా హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇది వెంటనే వస్తున్నాను మామలు ఫాలో మీ ఎవరు ఏమొస్తున్నారు డకాతులు మీరు పతిని చంపి పారిపోయిన ప్రసిద్ధ నర్తకి మాయాది జ్యోతి ఎంతసేపు వచ్చి అరగంట నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను సారీ జ్యోతి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండిపోవాల్సి వచ్చింది మామూలు ఈ మర్డర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి ఏం సార్ కేసు అలా ఓపెనింగ్ గా ఉంది మాయాదేవి తన భర్తను మర్డరింగ్ చేసింది వెంటనే మాయాదేవి మీద అరెస్ట్ వారెంట్ రెడీ చేయించు ఓకే సార్ మళ్ళీ బెయిల్ కూడా పట్టకుండా చూస్తాను వేసేళ్ళకి కూడా భర్తలుంటారా ఏమకున్నాడు వాడు ఒక తాగుబోతూ తిరుగుబోతూ రోజు చావగొట్టేవాడు డబ్బు కోసం తన భార్యను హై సొసైటీలో డాన్స్ కూడా పంపేవాడు ఏమిటి ఆలోచిస్తున్నా మొట్టమొదటిసారి ఆమె భర్త ఆమె కాలికి గజ్జె కట్టి ఆడమన్నప్పుడు పాపం ఆ భాగ్యరాలి హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందోనని ఆలోచిస్తున్నారు ఆలోచించి నీ బుర్ర చెడగొట్టుకోని అవసరం లేదు ఇదేం కొత్త కాదు ఇలాంటివి మామూలే మీ పోలీసు వాళ్ళకు మామూలు కావచ్చు కానీ మా పేపర్ వాళ్ళకు ఇదొక విషాద కథ అవుతుంది సీరియల్ గా వేసి పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంటావా డోంట్ బి సిలీ మాయాదేవి అడ్రస్ ఏంటి మాయాదేవి ఆవిడ గురించి మీ అభిప్రాయం ఓ కాకి నోటికి దొరికిన దొండ పొండని అంటే చదువు సంస్కారం గల ఆవిడ చూడగానే ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోంచి వచ్చిన మనిషిలా తెలుస్తుంది కానీ భర్తే ఏ మంచివాడు కదా మాటల్లో చెప్పడానికి వీల్లేనంత చెడ్డవాడు ఆమెను ఎవరైనా ఇబ్బంది పెట్టేవాడా ఇబ్బందా పేకల దాకా తాగొచ్చి ఆవిడ్ని కొట్టి తిట్టి నానా హింస పెట్టేవాడు అయినా మహాతల్లన్నీ సహించి అల్లరి కాకుండా గుట్టుగా సంసారం సర్దుకుపోయేది ఆవిడ మంచితనం చూసే ఇన్నాళ్ళు మామచ్చి ఉండనిచ్చాం అయితే ఆవిడ సహనం చచ్చిపోయి భర్తను చంపేస్తుంటుందంటారా ఆ ఉద్దేశమే కలిగిందైతే ఆ మృగంతో ఇందాళ్ళు సంసారం ఇదేదే కాదు అలాంటి భర్త ఏ ఆడదానికి ఉండకూడదు అలాగా చాలా థ్యాంక్స్ అండి వస్తాను అలాగే మా పిల్లం లేచిపోయి మంచి పని చేసింది నువ్వు మొగుడినే చంపేసిన కిరాతురాలే నువ్వు తప్పమ్మా ఇంట్లో వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇలా వెళ్ళి రెండు పెగ్గలేద్దాం ఇదిగోండి మందాగు వందనాలు ఏమండి కొంచెం మంచి నీళ్ళు కావాలండి దానికేమో రండి రండి అండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి నా దృష్టిలో మంచిళ్ళు అంటే అవే ఇదిగో ఉత్తరాలు కావాలంటే పోనీ ఇవి తీసుకోండి ఏమిటో ఈ మనుషులు మంచి నెలకి ఉత్తరాలకి తేడా తెలుసుకోలేకపోతున్నారు ఎప్పుడు బాగుపడతారు మీరేం చేస్తుంటారు మందు కొడుతుంటా మందు కొడుతుంటాను మీకు జ్యోతిలక్ష్మి అంటే ఇష్టమా అయ్యో నాకు సారా మీద పెట్టేసి తిరుగుతున్నాను మన సారా ప్రేమించాను లైలా లైలా ఇది లైలా నేను మనసును డ్రింక్ అయినా మానేస్తాను కానీ జ్యోతిలక్ష్మి పోకరా మాటకు నెవర్ సచ్చినా మాన మాయ అంతకన్నా అందంగా ఉంటుంది అంతకంటే బాగా డాన్స్ చేస్తుంది కదా చీచి 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 జ్యోతిలక్ష్మి విప్పసారా లాంటిది మాయ తుమ్మ సిక్కు సారా లాంటిది
మొగుణ్ణి సంపి ఎవర్తోటో లేచిపోయిన మాయతో నా లైలాను పోల్స్తావా? ఎవర్తో లేచిపోయింది? కాకి బట్టలుడుతో. అమ్మా మంచిలగా నుంచి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా లాగుతున్నా. అది కాదండి, ఏదో కాకి బట్టలు అని. కాకి బట్టలే అన్నాను. నువ్వు వెళ్ళమ్మా మర్యాదగా. అది కాదండి. ఎల్లవమ్మా తల్లి, నా గ్లాస్ ఇచ్చే, నా గ్లాస్ ఇచ్చే. అమ్మా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళకే నేను దొరకలేదు, నీకు దొరుకుతానా? ఈ హత్య మాయాదేవి చేసి ఉంటుందన్న అభిప్రాయానికి మీరు వచ్చారు. ఎస్ సార్. కానీ మాయాదేవి ఒక వ్యక్తితో బయటికి వెళ్తుండగా ఎవరో చూసినట్లు ఈ పేపర్లో రాసింది. ఐఎమ్ సారీ టు సే దిస్ మిస్టర్ ఆనంద్, ఆ రిపోర్టర్ ఒక ఆడపిల్ల, పైగా ఆమె స్నేహితురాలు అనుకుంటాను కూడా. ఆనంద్, ఇలాంటి కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో పోలీసు వాళ్ళకంటే ప్రెస్ వాళ్ళే ఒక అడుగు ముందున్నారంటే మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీరే చెప్పండి. ఐఎమ్ సారీ సార్. పేపర్ ఉంది కదా అని మనసుకి ఎత్తి వస్తే అది రాసేయటమేనా? ఇదేంటి రాగానే దులిపిస్తున్నారు? ఆ గురునాథం హత్య గురించి పేపర్లో ఎందుకు రాశావు? ప్రెస్ రిపోర్ట్ కనుక రాశాను. ఆ కేసు గురించి నీకు చెప్పింది నేను. ఇన్ఫర్మేషన్ సేకరించిన దానివి ముందుగా నాతో చెప్పకుండా పేపర్లో వేస్తావా? ఒక ఆడపిల్ల సేకరించిన వివరాలు నేను సేకరించలేకపోయానని మా సిఐ అక్షంతలు వేశాడు. సంతోషం, అవి నా తల మీదకి ట్రాన్స్ఫర్ చేసేయండి, మేళతాళాలు మోగేస్తాయి. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులేస్తావేంటి? మన ఇద్దరం స్నేహితులం గనక ఈ వార్త నేనే నీకు అందించానని నా పై ఆఫీసర్ మందలించాడు. వెరీ గుడ్. అయితే మన ప్రేమాయణ పబ్లిక్ అయిపోయిందన్నమాట. ఈ శుభ సందర్భంగా ఈ చాక్లెట్ తినేయండి. బుజ్జి బాబుకి అంతలోనే ఎందు కింద అల్లక, ఒక్కు పైనే మూడంత కోపం ఉంది గనక. మంచి లేదు, ఓ మాట లేదు, రోజు అప్పుడెప్పుడు తుర్రుమంది బుజ్జి బాబు అల్లక, పక్క పక్కనే ముచ్చటైన అమ్మడుంది గనక. ఆలకించు నన్ను ఆదరించు, నాలక తీరేలా కౌగిలించు. బుజ్జి బాబుకి అంతలోనే ఎందుకింత అల్లక. లేడు గంధమీయన, పానపేయన పల్లేరు పానపేయన, పరువు తీయన పెదవి ఎరుపు చేయన, రట్టు చేయన గుట్టు రట్టు చేయన. చిటికలోన నిన్ను నేను చిట్టు చెయ్యన. అందమంత అప్పుడెప్పుడు తుర్రుమంది బుజ్జి బాబు అల్లక, పక్క పక్కనే ముచ్చటైన అమ్మడుంది గన్నక. మంచి లేదు, ఓ మాట లేదు, రోజూ ఉండే లేదు. అప్పుడెప్పుడు తుర్రుమంది బుజ్జి బాబు అల్లక. తరప్ప ఆశ తీర్చరా, మిరస మేలరా పరప్ప సరస మాడరా. చక్క నమ్మకి తక దిన కెక్కులెక్కువ, బుద్ధులెక్కువ తక దిమి బుర్ర తక్కువ. పిల్లదాని పోజు కన్న కొంచెం ఎక్కువ, ఒకరు చూడు అరవగరు చూడు. గెలుపు నాదే. అప్పుడెప్పుడు తుర్రుమంది బుజ్జి బాబు అల్లక, పక్క పక్కనే ముచ్చటైన అమ్మడుంది గనక. ఆలకించు నన్ను ఆదరించు, నాలక తీరేలా కౌగిలించు. అప్పుడెప్పుడు తుర్రుమంది బుజ్జి బాబు అల్లక. జ్యోతి,
ఆ సింహాద్రి గారు సమాధానం చెప్పలేదని రాశావు కదా వాడి ఫ్లాట్ నెంబర్ ఎంత నిజం చెప్తున్నాను సార్ నమ్మండి సార్ నిజమే చెప్తున్నాను నేను అబద్ధం చెప్పి సస్తున్నాను సార్ నేను అబద్ధం చెప్పి మీ చేతిలో సస్తాను సార్ మా మీద ఒట్టు మీ మీద ఒట్టు సార్ షట్ అప్ నువ్వు నిజం చెప్పడం లేదు నువ్వెవరిని చూసుండకపోతే జ్యోతి అనే జర్నలిస్ట్ తో మాయాదేవి పారిపోతున్నప్పుడు ఆమె వెంట ఒక వ్యక్తి ఉన్నాడని ఎందుకు చెప్పావు ఎవరు ఆ వ్యక్తి చెప్పు నాకు జ్ఞాపకం లేదు సార్ రెండు బా ఫుల్ బాటిల్స్ కొట్టినోని ఏ జ్ఞాపకం ఉంటుంది సార్ ఏ మామూలు ఏడి మామూలు షట్ అప్ వీడికి నిషా బాగా తలకెక్కింది రెండు బకెట్లు సన్నీళ్ళు పోసి ఆ మత్తు వదిలించు అమ్మా నాకు మత్తు వదిలించే పని మాత్రం చేయగలను సార్ రెండు సీసాలు పట్టిస్తానే కానీ ఈ మాత్రం మత్తు ఎక్కలేదు సార్ అప్పుడే పోగొట్టకండి సార్ మత్తుని నిజం చెప్పేస్తాను సార్ చెప్పు నేను ఒక మనిషిని చూసిన మాట నిజమే సార్ ఎవరా మనిషి నాకేం తెలుసు నేను ఎప్పుడు అతను చూడలేదుగా చూసినప్పుడు ఎలా ఉన్నాడో చెప్పవయ్యా పుట్టా పొడుగా లావా సన్నవా యూపుడా ముసలివాడ గడ్డలవాడ మీసాలవాడ మీసాలవాడే నువ్వు చూసిన మనిషి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు నేను చూసిన మనిషి పిల్లడి బట్టలు వేసుకున్నాడు సార్ ఏమిటా నువ్వు మాట్లాడేది సార్ వీడికి లాన్ అంటే బొత్తిగా ఫైల్ లేకుండా పోయింది నిజం చెప్తాను అనుకుంటున్నారా తమాషాగా ఉందా లాఠీతో టొక్కలో రెండు పోస్ట్లు పొడిచానంటే నన్ను పొడవకండి సార్ బక్కమేనం నన్ను పొడిస్తే ఈ స్టేషన్లోనే చచ్చిపోతాను పోలీస్ స్టేషన్లో మనిషి చచ్చాడంటే ప్రభుత్వమే పడిపోతాడు నోరు ముసుకుని నువ్వు చూసిన వ్యక్తి ఎలా ఉన్నాడో చెప్పు అలా అడగండి సార్ చెప్తాను పొడవని మీదకి వచ్చాడా అవును బాస్ వాడికి ఆ ఇన్ఫర్మేషన్ అందించింది ఎవరు ఇంకెవరు రామ్జీ గారి మనుషులు అయి ఉంటారు కానీ రామ్జీ మనుషులను చీకట్లో గుర్తుపట్టలేక పోలీస్ ఆఫీసర్ కాల్ చేశాను ఇంకే వాడు సస్తు ప్రతాప్ చెప్పుంటాడు ప్రతాప్ మన గొడవ మీద సింహంలా దూకుంటాడు అయితే ఆ రామ్జీ గారి ప్రాణాలను అర్జెంట్ గా పార్సిల్ చేసేసి వాడు కొట్టేసిన ఫార్ములాను పట్టుకొచ్చాయి బాస్ ఆ రామ్జీ గారి తమ్ముడు ప్రేమ్జీ కూడా ఊరి నుంచి వస్తున్నాడు తెలిసింది వాడి ప్రాణాలను కూడా పార్సిల్ చేసేయండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈసారి మీరు పొరపాటు చేశారా మీ శవాల్ని కేర్ ఆఫ్ శ్మశానం అని పోస్ట్ చేస్తాం వెళ్ళు హాయ్ ప్రతాప్ ఈ పేపర్ చూసావా అసలు ఈ పేపర్లోనే చూశావు వీళ్ళకి ఎలాగూ అసలు నేరస్తుడు తెలియడు గనక ఏదో కట్టుగా తల్లి అచ్చోసి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తారు దాంతో ప్రభుత్వానికి కూడా ఈ కట్టుకథ మీద కన్నుబడుతుంది చివరికి ఏ అమాయకుడిని నేరం పడుతుంది వాడిని అర్జెంటు పార్సిల్లో కటకటాల వెనక పోస్ట్ చేసేస్తారు ఏం లేదు మన సావిత్రి లేదు అదే నీ పాత ప్రేయసి దాని మొగుణ్ణెవరో దాని పాత ప్రియుడు చంపేసి దాన్ని అడ్రస్ లేని కవర్లాగా లేపుకుపోయాడట ఆ లేపుకు పోయిన వాడు కాకి బట్టల్లో ఉన్నాడట పేపర్లో రాశా అయినా నువ్వు అలాంటి ఎంగిలిపూటి కాచిపడి హత్య చేసే బలహీనుడు అని నేను అనుకోను అయినా వచ్చినవాడు కాకి బట్టల్లో ఉన్నాడు అంటున్నారు కదా చాలా కాలానికి నువ్వు ఆమెని కిరాయినత్తగా చూశావు ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆమెను పలకరించాలని వెళ్ళేవేమో అని నేనండం లేదు నీ గతం తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటారేమో దాంతో అన్యాయంగా నువ్వెక్కడ ఇరుక్కుంటావోనని నా భయం అయినా నాకు తప్ప నీ గతం ఎవరికీ తెలియదు తెలిసిన నా స్నేహితుడు రహస్యాన్ని నేనెన్నడూ బయట పెట్టను కనుక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు కానీ అదో చిన్న సలహా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మీ తమ్ముడు నీలాగే నిప్పు నువ్వు సెలవు పెట్టినట్టే అతను కూడా సెలవు పెట్టేస్తే ఈ కేసుకు ఒక తలాతోక ఉండదు నాకు మనశ్శాంతి దొరుకుతుంది మిత్రమా ఉన్న ఒక్క మిత్రుణ్ణి వదిలిపెట్టుకోకు నువ్వెంత గట్టిగా అరిస్తే అంతకంటే గట్టిగా నీ గతం ప్రతిధ్వనించి మళ్ళీ తిరుగుట పాలు వచ్చి నీకే చేరుతుంది వస్తా తాగుబోతుడి దగ్గర సొమ్మంత ఉండడం మంచి కాదు ఇటు ఇచ్చే నేను దాస్తాను మగుడు నేను ఎలా పట్టించావు గురు అమ్మా నీ చెప్పనే ఎరా నన్ను మోసం చేసి నా తమ్ముడి చావుకి కారకుడమయ్యావు నా దగ్గర 15,000 రూపాయలు కాజేస్తావురా ఇప్పుడు నీ శరీరాన్ని 15,000 ముక్కలుగా చేస్తాను రా ముక్కలు చేస్తాను ఆగుబే
पठान तप्पुको लेकपोते नी प्राणालु पोताई तेलिगा इलांटि चोट्लकु दोरकवरा నువ్వెదుర్కొంటున్నది రామ్జీనని తెలుసుకో. నువ్వెదుర్కొంటున్నది ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ నని తెలిస్తే గుండెకి చస్తావు. సింహాద్రి అడపోదాం. సింహాద్రి బయటికి ఇక్కడి నుంచి ప్రాణాలతో పోలేడు. ప్రాణాలతోనే ఈ సింహాద్రిని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. చంపుతానని భయపడుతున్నావా? పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చంపడం కాదు, బ్రతికించడం. సింహాద్రి రాపోదాం. నాకు కత్తులు కతారులు అక్కర్లేదు ఇన్స్పెక్టర్, నా చేతులతో నీ అంతు తెలుస్తాను. ఇలాంటి వాడికి మాటలతో చెప్తే అర్థం కాదురా, చేతలే కావాలి. రామ్జీ, ఈ తలుపులు తెరిచేది నీ పొగరణిన తర్వాతే. నీకు దమ్ముంటే ఈ తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళు, లేకపోతే నేనే నిన్ను మోసుకెడతాను. ఇంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఆ సింహాద్రి గారు తూనిగలాగా ఎగిరిపోయాడు. అతను ఎక్కడుంటాడో నేను చెప్తాను, మరి నాకేం సారు? మంచి కాకి బట్టలు. మీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, నిజంగానే అతను పట్టుకునే ఉపాయం చెప్తాను. ఎక్కడ దొరుకుతాడు? అతనికి జ్యోతిలక్ష్మి డాన్స్ అంటే పిచ్చి, ఆమె పేరు చెప్తే పరిచేస్తాడు. ఐ సీ. Thank you.
పొదిగేస్తా నవ్వుల్లో కుదిపేస్తా గుండెల్లో గూడిస్తా ఎండల్లో నీడిస్తా చుక్కల్లో నీ షోకులే లెక్క చూస్తా చుక్కల్లో చుక్కంట నీకేది లెక్కంట లోకమంత సాటిస్తా నాకు నువ్వు ఏమిస్తా ఆశ పడేది నా తప్ప ఆగమనేది నీ గొప్ప ఆశ పడేది నా తప్ప ఆగమనేది నీ గొప్ప ఇంకొక్క జన్మెత్తి వస్తా అందాక నీ వయసు ఆపేసి వెళ్ళొస్తా బ్రహ్మనైన కడిగేస్తా రాతలన్నీ తుడిపేస్తా గెలిచిన దొరనే కానా దొరికిన సిరి నీ వనన కురియును వల్ల పులవాన నమ్మకం లేదు మీరేమన్నా అడగదలుచుకుంటే అడగచ్చు శివాద్రి 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 చూడు సింహాద్రి జూలై 24వ తారీఖున మాయాదేవితో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు నువ్వు అతను గుర్తుపట్టగలవా బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు నీకు అతను పరిచయం ఉన్నవాడా గుర్తులేమని చెప్పగలవా తెలిసినంత వరకు చెప్పు ఏమైనా గుర్తుకొచ్చిందా సింహాద్రి గుర్తుకొచ్చిందా చెప్పు సింహాద్రి చెప్పు ఇక్కడ ఇక్కడ ఆఫీసర్ బ్యాడ్జ్ నేలం నువ్వు చెప్పింది నిజమేనా సింహాద్రి తెలుపు నీలం బ్యాచ్ అంటే పోలీస్ కమిషనర్ జూలై
24వ తేదీ రాత్రి సిటీలో ఎంత మంది కమిషనర్లు ఉన్నారు ఎంక్వైరీ చేయి. Yes sir. రాస్కల్, ఆ సింహాద్రి గారిని ప్రాణాలతో తీసుకురమంటే వాడి ప్రాణాలను పార్సల్ చేసేస్తావా? పొరపాటైంది బాస్, క్షమించండి. రాస్కల్, ఆ ప్రతాపుని మన పంజరంలో బంధించడానికి మిగిలిన ఒకే ఒక్క సాక్షి ఆ సింహాద్రి గారిని నువ్వు పొడిచి పోలీసులకు అప్పగించి నాకు కలిసి వచ్చే అదృష్టాన్ని నాశనం చేశావు. బాయ్, అంతకంటే గొప్ప అదృష్టమే మనకు కలిసి వచ్చింది స్వామీజీ. ఏమిటో స్వప్న? అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ విదేశీ గోచర్ వచ్చాడు. ఐ సీ. అయితే మన పంట పండింది అన్నమాట. వన్ రమన్ ఫోన్ చేయి. Yes boss. హలో, ఆ గోడచాన్ని పంపించు. Come on, welcome Mr. X. Come on, take your seat. ఏమిటి విషయం? We want Dr. Badnaka, a famous scientist researching solar energy in Sri Haridoka. Will you please help us get him? Chala kashtam, very difficult. Money is no problem. Ayana mee desham teesukeltunnaru ante ayana chala viluvaina scientist ayi undali. How much do you demand to turn him over to us? 1 crore. Okay, done. I advance 50 lakhs. Excuse me sir. What Mr. Anand? Sir, నేను ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ కొన్ని వివరాల కోసం మీ దగ్గరికి వచ్చాను. వాట్? జూలై 24వ తారీఖు రాత్రి 12:04 గంటల మధ్యన మీరు ఎక్కడ ఉన్నారు? దేనికి? ఆ రోజు రాత్రి ఒక డాన్సర్ తన భర్తను ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో హత్య చేసింది. ఆ పనికిమాలిన వ్యక్తి హత్యతో నాకేం సంబంధం ఉంటుంది? సారీ సార్, ఒక సాక్షి ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారం మిమ్మల్ని అడక తప్పడం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నావా? డోంట్ వేస్ట్ మై టైం. యు కెన్ గో. What, Mr. Anand? What's the matter? Sir, ఒక కేసు సందర్భంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. ఏ కేసు అది? మాయాదేవి భర్త హత్య కేసు. ఆ కేసుకి నాకు సంబంధం ఏమిటి? ఆ హత్యతో ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధం ఉన్నట్టు బలమైన సాక్ష్యం ఉంది సార్. జూలై 24వ తేదీ రాత్రి 12:04 గంటల మధ్యన మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మిస్టర్ ఆనంద్, నీ పై అధికారుల్ని అనుమానించడం, ప్రశ్నించడం గొప్పనుకుంటున్నావా? ఒక బజారు స్త్రీ భర్త హత్య కేసుకు నాకు సంబంధం ఉంటుందని ఎలా ఊహించావు? ఇంతవరకు నువ్వు తెలివిగలవాడివని, సమర్థమైన ఉద్యోగివని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది నీలో అవసరానికి మించిన తెలివితేటలు ఉన్నాయని. నువ్వు నీ హద్దుల్లో ఉంటాం మంచిది. యు కెన్ గో. సార్, నన్ను. ఐ సే యు కెన్ గో. ఎస్ సార్. స్వప్న, ఆ ప్రాజెక్ట్ ఆన్ చేయి. ఈయన సుప్రసిద్ధ వైజ్ఞానికుడు డాక్టర్ భట్నాగర్, సోలార్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్. ఈ మనిషి ముఖాన్ని బాగా పరిశీలించండి. ఎన్ని కష్ట నష్టాలు భరించైనా సరే ఆ మనిషిని ప్రాణాలతో పట్టుకురావాలి. దానికి మార్గం నేను చెప్తాను. స్వప్న చూడండి, ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ గేట్. నెక్స్ట్ ఫ్లైట్. ఇది రెండవ గేట్. లైట్స్ ఆన్. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. పర్మిషన్ లేకుండా రానివ్వరు. చాలా స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. అయినప్పటికీ దానికి నేను బ్రహ్మాండమైన పథకం వేశాను. రేపు 2వ తారీఖున పత్రికా విలేకరులకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన సమ్మతించాడు. కానీ ఆ రోజున వెళ్లేది పత్రికా విలేకరులు కాదు, ఆ వేషాల్లో మన వాళ్ళు. రాణి జోకర్ గా దిగిందంటే మిస్సెస్ జోసెఫ్ ని పట్టలేం, ఆట కొట్టలేం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. వాట్ మిస్టర్ ఆనంద్ కుమార్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. జూలై 24వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు? వాట్ నాన్ సెన్స్! అలాంటి ప్రశ్నలు అడగటానికి ఇదే చోటు. వాట్ మిస్టర్ రఘునాథ్, జూలై 24వ తేదీని గురించి మిమ్మల్ని కూడా విసిగిస్తున్నాడా? బహుశా అదే తేదీన ఇతనికి ప్రమోషన్ పిచ్చి పట్టి ఉంటుంది. వెంటనే పిచ్చి ఆసుపత్రికి పంపించండి, వాళ్లే ప్రమోట్ చేసి పిచ్చి కుదురుస్తారు. జూలై 24వ తేదీ రాత్రి మీరిద్దరూ ఎక్కడున్నది నాకు చాలా అవసరం. ఇక్కడ చెప్పకపోతే పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పాల్సి వస్తుంది. వాట్? హౌ డేర్ యూ? వాట్ మిస్టర్ రఘునాథ్, ఏమిటి విషయం? చూడండి మిస్టర్ కుమార్, మీ తమ్ముడు
Sorry, Raghunathji. He is just inspector of police. I am sorry. ఈ ఇన్స్పెక్టర్ తన హద్దులు దాటి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటున్నాడు. ఇస్ ఇట్ ఇన్స్పెక్టర్? Yes, sir. ఒక కేసు విషయంలో వీరు సాక్ష్యం కావాలంటే అంగీకరించడం లేదు. మిస్టర్ రఘునాథ్ అతను మనలాగే ఒక పోలీస్ ఆఫీసర్. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో మనం ఎంత పెద్ద ఆఫీసర్లమైనా అవసరమైతే పోలీస్ స్టేషన్కే కాదు కోర్టుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఇట్స్ అవర్ డ్యూటీ. ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ డ్యూటీ. దట్స్ ఆల్ రైట్. మిస్టర్ ఆనంద్ రేపు ఆఫీస్కి రా. वस्ता मिस्टर प्रताप कुमार. थैंक यू वेरी मच सर. నేను ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను తేలిగ్గా పరిష్కరించారు. లేకపోతే ఈ కేసు విషయంలో ఏ సత్యాగ్రహం జరుగుండేది. మెనీ మెనీ థాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. ఇందులో నేను చేసింది ఏముంది? డ్యూటీ ఇస్ డ్యూటీ ఫర్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. ఇంతకు ఏ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు? అదే సార్, జూలై 24వ తారీఖున జరిగిన మాయాదేవి భర్త గురునాథం హత్య కేసు. ఆ రోజు అక్కడ ఒక పోలీస్ కమిషనర్ ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. గుడ్ నైట్ సార్. ఇంతకు మీరు ఆ రోజు రాత్రి ఎక్కడున్నారో చెప్పలేదు? చెప్పకూడని మాటలు చెప్పమంటున్నావు. అయినా ఇది మర్డర్ కేసు కనుక చెప్పక తప్పదు. చెప్పండి సార్, ప్లీజ్. ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ పోలీస్ ఆఫీసర్. చెప్పాల్సిందేనా? చెప్పక తప్పదు సార్. నాకు మందు కొట్టడం హాబీ. ఐ మీన్ డ్యూటీ అవర్స్ తర్వాత మాత్రమే. ఫ్రెండ్స్తో బార్కి వెళ్ళాను, మత్తులో ఇంటికి వచ్చి నిద్రపోయాను. దిస్ మై పర్సనల్ మ్యాటర్. డోంట్ ఎక్స్పోజ్ మీ. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కమిషనర్లకి ఈ కేసుతో సంబంధం లేదని తేలిపోయింది. ఇక మిగిలింది ప్రతాప్ అన్నయ్య ఒక్కడే. నీతి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడే అన్నయ్య. నో, ధర్మరాజు లాంటి వాడి ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాడు. అన్నయ్య కూడా ఇంతకు ఏ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం? అదే సార్, జూలై 24వ తారీఖున జరిగిన మాయాదేవి భర్త గురునాథం హత్య కేసు. ఆ రోజు అక్కడ ఒక పోలీస్ కమిషనర్ ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారు ఇటీవల మీరు సాధించిన ఘన విజయాలు పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇది వారు మీకు పంపిన రిక్వెస్ట్ లెటర్. ఇక్కడ పెట్టి వెళ్ళు. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, ప్రతాప్ కుమార్ గారు మొదటిసారిగా మన నగరానికి వచ్చినప్పుడు ఇదే వేదిక మీద వారికి స్వాగతం చెప్పాము. ఆయన పట్ల మనం పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాల్ని నిలబెట్టారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. తన ప్రాణాలను కూడా లెక్క చేయక ప్రతాప్ కుమార్ గారు నేరస్తులను ఎదిరించి అణచి చట్టానికి ఏ వస్తా రాకుండా కాపాడారు. ఈయన గొప్ప సాహసవంతుడు, ధైర్యశాలి, నిజాయితీ, ప్రతి రక్తపు బట్టులోనూ ఉన్న మహోన్నత పోలీస్ అధికారి. కాదు, నేను మీరనుకుంటున్నంత గొప్ప మనిషిని కాను. నాలో నిజాయితీ చచ్చిపోయింది. నేను ఈ సన్మానానికి తగను. మిస్టర్ సురేష్, ఇవాళ నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయి. నేను ఇంటికి వెళ్తున్నాను. తమ్ముడు, నేను పిరికి వాళ్ళ నేరం నుండి పారిపోవటానికి ప్రయత్నించడమే కాకుండా నేర పరిశోధనలో సమర్థుడు అయిన నేను అసమర్థుడిగా చేయటానికి కూడా ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఈ కేసులో ఓడిపోవటానికి వీల్లేదు. నేను ఎలాగూ నేరస్తుంది. నా నేరాన్ని ఒప్పుకుని నా బ్రతుకు ముగించుకుంటాను. నీవైనా వంశానికి, దేశానికి కీర్తి కిరీటంగా నిలబడు అన్నగా నా ఆశీస్సులు ఇవి.
हेलो सर सोलार रिसर्च इंस्टिट्यूट डायरेक्टर डॉक्टर भटनागर गारु प्रेस कॉन्फ्रेंस अटेंड अवुतुन्नारट अक्कड़ को स्पेशल आफीसर नी सिब्बंदिनी पंपमनि वाळ्ळु कोरारु अलागा वेंटने इंस्पेक्टर आनंद कुमार की स्पेशल ड्यूटी वेसी 24 गंटलो श्रीहरिकोट ड्यूटी लो चेरमनि आर्डर्स पंप यस सर कमिश्नर गारु नारा విశాఖపట్నం వెళ్ళారు ఎప్పుడు వస్తారు రేపు అయితే నేను ఆయన కలుసుకోలేను అన్నమాట నేను ఏమైనా మీకు సహాయం చేయగలనా ఏం లేదు నన్ను ఉన్నపళంగా శ్రీహరికోట ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారో చెప్పగలరా సర్ శ్రీహరికోట పంపడానికి మీకన్నా 5 సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు కానీ ప్రతాప్ గారు మిమ్మల్ని ఎంచుకున్నారు అది బాధ్యతతో చేయవలసిన పనిట నన్ను ఎంచుకోవాల్సిందే మరి सर मी फाइल थैंक यू सुरेश जुलाई 24 तेदी रात्रि कमिश्नर गारु ड्यूटी लो उन्नारो लेदो चेप्पगलवा वन मिनट इरवे नालुगु रात्रि आयन होम सेक्रेटरी तो अर्जेंट मीटिंग लो उन्नारु आई सी सर वन मिनट आ रात्रि 12 गंटलकु प्रताप गारु मीटिंग नुंचि अर्जेंट गा लेचि बयटिकि वेल्लारु अकस्मात् गाना एंदुकु तेलियदु सर आ तर्वात एक्कडिकि वेल्लारु तेलियदु सर अन्नय्या इन्नाळ्ळु निन्नु चूसि गर्वपड्डानु स्वागत विषयालकु अतीतुडु अनुकुन्नानु थैंक यू सुरेश वेल्कम सर एवरु నీ మనసును దోచిన కేడీని ఓ మై డార్లింగ్ మీరా అసలు గుర్తుపట్టలేకపోయాను అచ్చం హెచ్చరిక పత్రిక ఎత్తులాగే ఉన్నారు చూడు రాజకీయ నాయకులు రాత్రి రాణులు ఓసర వెల్లుల్ల రంగులు మార్చి అలవాటు లేకపోతే అటు పొజిషన్ లో ఉన్న వాళ్ళు చూడరి టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు గౌరవించరు చేత ఇగో తాళంచు ఎందుకు ప్రతివాడు శ్రీరామచంద్రుడు కాలేడుగా లంక నుంచి లక్షణంగా తిరిగి రావడానికి అందుచేత ముందు జాగృతగా ఇన్నాళ్ళు మనం కష్టపడి సంపాదించిన మనతోనే తీసుకుపోవాలి పాయాక్వట్ చేయి అలాగా ఓకే ఏమట కంగారు ఆనంద్ కుమార్ ఏపదే 6 గంటలకి ఫ్లైట్ లో శ్రీహరికోటకి స్పెషల్ డ్యూటీ మీద వెళ్తున్నట అయితే మన విషయాలు ముందుగానే ఎవరు పసిగట్టేస్తున్నారన్నమాట వాడిక్కడికి వస్తే మన ఆటలు సాగవు మంచాది ముందుగా వాడ ఆట కట్టించాలి ఎలాగా మన దగ్గర ఉన్న సావిత్రి ప్రతాపల ఫోటోలు వెంటనే ఆనందకి అందజేయి దాంతో వాడు శ్రీహరికోట వెళ్ళడం మానుకుంటాడు అన్నదమ్ముడిద్దరు వాలి సుగ్రీవుల తన్నుకుంటారు ఈ లోగా సులువుగా మనం పని చేసు పోవచ్చు వండర్ఫుల్ ఐడియా ఇంగలు నీ పని మీద ఉండు ఓకే ఓర్ మొయ్ నా బిడ్డ నిప్పులాంటి వాడు 24 గంటలు దేశాన్ని గురించి उद्योग बाध्यत आलोचे मन पट्टी कुमार की संबंध उद्देशिस्ट आधार अला इंस्पेक्टर ड्यूटी तप का नमका चोटी साक्षा शरीर मीद उकी बटल ना रक्षा यानी का शासीस्ना మనిషి విలువివ్వాల్సింది తల్లికా చెట్టానికా అవునరా ఆ ప్రశ్నకి సమాధానం కావాలి మామూలు మనుషులు తల్లికి విలువిస్తారు మేము చట్టాన్ని గౌరవిస్తాం మీరు మాత్రం మనుషులు కారా ఈ తల్లి కని పెంచి పెద్ద చేసిన శరీరానికేరా ఈ కాకి పట్టలు తొడిగింది ఆ శరీరమే లేకపోతే ఈ కాకి పట్టలకు విలువే లేదు ఈ తల్లి పోసిన ఊపిరే లేకపోతే నీ ఉద్యోగానికి ఉనికి లేదు నువ్వనే ఆ చట్టం రాసిన మనిషిని తయారు చేసింది కూడా తల్లేరా నేరస్తుల కన్నది కూడా తల్లేనమ్మ సార్ ఎవరు ఇచ్చారు ఇది ఎవరో ఒక అమ్మాయి కార్లో వచ్చి ఈ కవర్ ఆనంద్ కుమార్ గారికి పంపించమని మీకు ఏమని ఇచ్చి వెళ్ళారు సార్ 9207 సార్ కార్లో ఎవరో వచ్చి ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పి వెళ్ళారు ఈ అమ్మాయి అసలు పేరు సావిత్రి ప్రతాప్ సావిత్రిలో ఒకప్పుడు చిలకా గోరింకలా తిరిగిన ప్రేయసి ప్రియులు కానీ మధ్యలో గుణాదం దగా చేసి సావిత్రిని లేపుకుపోయి
వీధి నర్తగా తయారు చేశాడు మీ కేసు దర్యాప్తులో పనికొస్తుందని పంపుతున్నాను మీ శ్రేయోభిలాష్ ఈ సమయంలో ఈ ఉత్తరం ఈ ఫోటో పంపించారంటే వాళ్ళకి ఏదో అవసరం ఉండి ఉండాలి ఈ కవర్ ఇచ్చిన వాళ్ళ కార్ నెంబర్ చూసావా నెంబర్ సీయింగే కాదు సార్ నోటింగ్ కూడా చేశాను వెంటనే ఆ కార్ను ఫాలో చేసి వివరాలు సేకరించు సార్ యు కెన్ గో సార్ ఏం బాబు ఏమిటది నీ పెద్ద కొడుకు పరస్త్రీ ముఖం ఎరగని పరమసాధువు ధర్మరాజు దేశభక్తుడు అని ఇంకా ఏవేవో అన్నావే మాయాదేవికి తనకి ఏ సంబంధం ఉండదన్నావే ఈ ఫోటో చూడమ్మా ఇప్పుడే ఉంటావు ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనని నేను తల్లిగా సాక్ష్యం ఇస్తే నువ్వేమవుతావు అమ్మా ఈ సత్తాలు సాక్ష్యాలు ఇలాగే ఉంటాయి ఇదెవరో కాని వాళ్ళు కల్పించిన కట్టు కథని కావాలని తీసిన ఫోటో అని ఎందుకు అనుకోకూడదు నా మాట విని ఈ ప్రయత్నాన్ని విరమించుకో నాయన క్షమించమ్మా బస్సులో ప్రెస్ పార్టీ వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు మార్గ మధ్యలో మనం వెళ్ళి ఆ బస్సును అటాక్ చేస్తాం మనం ప్రెస్ రిపోర్టర్ లాగా అందులో కూర్చుని ఐడెంటిటీ కార్డ్స్ తో మనం ప్రయాణం చేసి అక్కడికి వెళ్తాం డాక్టర్ పట్నాగర్ని ఎలాగ పట్టుకుని బంధించాలి అన్న విషయం నేను తర్వాత చెప్తాను వాడెవడో మన రహస్యాలు విని పారిపోతున్నాడు వెంటనే వెళ్ళి వాడిని పట్టుకుని డెలివరీ చేసేయండి క్విక్ క్విక్ సార్ నేను మామూలుని చలమయ్య పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్పీకింగ్ శ్రీహరికోట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పట్నాగర్ని కేడి స్వామి ముఖా కిడ్నాపింగ్ చేయాలని చూస్తున్నారు సార్ వాళ్ళు ప్రెస్ రిపోర్టర్ల దర్శనంలో వెళ్ళి హలో హలో కిడ్నింగ్ సార్ ఐ యామ్ డైయింగ్ సార్ గుడ్ కేడి యు బాస్టర్డ్ సార్ సారీ టు డిస్టర్బ్ యూ సార్ కల్తీ మందులు తయారు చేస్తున్న వ్యక్తి పేరు తెలిసింది కేడి స్వామి ఎస్ సార్ అంతే కదా సార్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ రైట్ చేసిన గోడౌన్ తమర్ రైట్ చేసిన గోడౌన్ రెండు కేడి స్వామి అని తెలిసింది ఎస్ సార్ దెన్ యు టేక్ డౌన్ మై ఆర్డర్ ఎస్ సార్ నెంబర్ 1 శ్రీహరికోట ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పట్నాకర్ ని కేడి స్వామి ఉంటా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నువ్వు వెంటనే ఫోన్ చేసి ఎస్ఆర్ఎస్ సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు నెంబర్ 2 ఇన్స్టిట్యూట్ లోకి ఎవరిని రానివ్వకూడదని ఆర్డర్స్ వై నెంబర్ 3 పట్నాకర్ కి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి ఎవరిని ఆయన కలుసుకోకూడదు నెంబర్ 4 అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ విషయం గురించి మెసేజెస్ ఇవ్వు నెంబర్ 5 చలమయ్య పెట్రోల్ బంక్ దగ్గర మామూలైన కేడి సామట కాల్చి చంపారు వెంటనే అంబులెన్స్ పంపించి ఆ బాడీ తెప్పించు ఆల్ థింగ్స్ షుడ్ బి అట్ లైట్నింగ్ స్పీడ్ ఓకే సార్ జూలై 24వ తేదీ అర్ధరాత్రి నేను కాన్ఫరెన్స్ నుండి సెలవు తీసుకుని నా పాత ప్రేయసి అయిన సావిత్రి ఉరఫ్ మాయాదేవి ఇంటికి వెళ్ళాను నోరు మూసు కూర్చో హలో సార్ శ్రీహరికోటకి వెళ్ళే టెలిఫోన్ లైన్స్ అన్ని కట్ అయిపోయాయి ఏ పోలీస్ స్టేషన్ మెసేజ్ పంపాలని కుదరటం లేదు ఓకే ఇమీడియట్ గా నాకు హెలికాప్టర్ అరేంజ్ చేయమని చెప్పు ఇమీడియట్ గా ఎక్కడున్నా సరే డిప్యూటీ కమిషనర్ తో మాట్లాడాలి ట్రై చేయండి నువ్వా ఇంకా శ్రీహరికోట వెళ్ళలేదేమిటా అని ఆశ్చర్యపోతున్నారా మిమ్మల్ని వదలు నేనంత తేలిగ్గా వెళ్ళను మిస్టర్ ఆనంద్ కుమార్ ఎస్ సార్ జూలై 24వ తేదీ రాత్రి మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది మీరు తప్ప మిగతా ఇద్దరు కమిషనర్లు అఫీషియల్ మీటింగ్ పూర్తయ్యే వరకు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో సాక్ష్యాలు కూడా ఉన్నాయి మీరు మాత్రం మీటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారని తెలిసింది కనుక మీ పాత ప్రేయసి అయిన మాయాదేవి భర్త చావుకు అందుకు ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి అయిన సింహాద్రి చావుకు ఆ మాయాదేవితో ఉన్న మీ ఫోటో సంపాదించిన మావుళ్ళయ్య చావుకు మీరే కారణం ఉంటున్నాను అందుకు రుజువులు కూడా ఉన్నాయి నిజం ఒప్పుకుంటారా లేదా
మిస్టర్ ఆనంద్ కుమార్ ఇప్పుడు నీతో వాదించే అవకాశం కానీ నీ అనుమానాలు తీర్చే సమయం కానీ నాకు లేదు మీకు తీరిక లేకపోతే తీరిగ్గా కటకటాల వెనక కూర్చుని సమాధానం చెప్పవలసి వస్తుంది షట్ అప్ మీరు నోరు మూసుకోమంటున్నది నన్న చట్టాన్న మీ చమత్కారాన్ని నేను చమత్కరించడం లేదు చట్టాన్ని గౌరవించమన్న మీ మాటే మీకు గుర్తు చేస్తున్నాను ఆఫ్ కోర్స్ రూల్ మస్ట్ గో విత్ కామన్ సెన్స్ నువ్వు చట్టం కోసం చూస్తున్నావు నేను చట్టాలను చేసే దేశ క్షేమం కోసం చూస్తున్నాను దేశ క్షేమం పగలు కాకి బట్టలు రాత్రి ఆటగత్తెలతో కులికి కూనేలకు దిగిన మీరా దేశక్షేమం చూసేది యూ ఫూల్ నువ్వు ఒక నీచుడు హత్య గురించి ఆరా తీయాలని చూస్తున్నావు నేను ఒక ఉన్నతమైన వ్యక్తి ప్రాణాలు కాపాడటం కోసం ఆరాటపడుతున్నాను అండర్స్టాండ్ చట్టానికి చిన్న పెద్ద తేడా ఉండదు సార్ దుర్నాథమైనా ఒకటే గురుదేవుడైనా ఒకటే నేరం విషయంలో కానిస్టేబుల్ అయినా ఒకటే కమిషనర్ అయినా ఒకటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మర్యాదగా తప్పుకో ఇన్నాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు ఇక తప్పుకోనివ్వను నా ప్రశ్నకు సమాధానం చెప్పండి హలో డిప్యూటీ కమిషనర్ శ్రీహరి కోట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భట్నాకర్ని కేడీ సాముట కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తోంది మెసేజ్ పంపడానికి వీలు లేకుండా టెలిఫోన్ వైర్లు కూడా కట్ చేశారు మీరు వెంటనే పోలీస్ ఫోర్స్ అక్కడికి బయలుదేరండి నేను హెలికాప్టర్లో వస్తున్నాను ఆనంద్ ఇప్పుడు దేశానికి మన ఇద్దరి సేవ కావాలి అవసరమైతే ప్రాణత్యాగమైనా చేయాలి నువ్వు నాతో పాటు వస్తున్నావు ఇట్స్ మై ఆర్డర్ చట్టం కోసం ప్రాణాలు ఇవ్వటానికి నేను ఎప్పుడూ సిద్ధమే బట్ తిరిగి వచ్చాకైనా జూలై 24వ తారీఖు రాత్రి మీరు ఎక్కడున్నారో చెప్పాలి తప్పకుండా చెప్తాను కమాన్ పర్మిట్ నెంబర్ 208 హైదరాబాద్ నుంచి పత్రిక విలేకరులు వచ్చారు అలాగే సార్ వాళ్ళు పంపించి ఇక మీరు ఎలా వచ్చారు అందులో ఏముంది కెమెరా ఏది చూపించు ఈ పూలేమిటి పట్నాగర్ గారికి బహుమతిగా తీసుకెళ్తున్నాను సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ పర్వాలేదు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రెస్ పార్టీ మీరేనా గ్లాడ్ టు మీట్ యు ఫాలో మీ జెంటిల్మెన్ డాక్టర్ భట్నాగర్ గారు వస్తున్నారు మీరే హైదరాబాద్ ప్రెస్ పార్టీ ఓ ప్లీజ్ మిమ్మల్ని కలుసుకోవడం మా పూర్వజన్మ సుకృతం ఇది మా ప్రెస్ పార్టీ బహుమతి స్వీకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ క్షమించండి అమ్మాయి వెళ్ళమ్మా బాంబులు విసిరండి ఆ
हेलो हेलो गन वेंटने ना कार तीसरा बस पंचर है क्विक राइट तीसरे प्रताप पटनागर ने विचपे साहस ऊपर विना ऊपर ने त्यागन चेयल मित्रुड़ी इनकना मित्रुनि का नी पाले यम कमीशनर एपड़ो आ मंटल्लो माड़ी मशाई इप्पुडु नी एदुरुगा उन्नदी जुलाई 24 तारीखन तानु एक्कड़ उन्नदी स्टेट्मेंट इव्वडानिकि वच्चिन ओक साधारण नेरस्तुडु मिस्टर आनंद कुमार चट्टानिकि कळ्ळु लेवनि चाला मंदि अनुकुंटारु कानी आ चट्टानिकि 1000 कळ्ळनि आ कळ्ळ नुंडि एवरू तप्पिंचुकोलेरनि नीवु रुजुवु चेशावु निजं कंटे इंस्पेक्टर आनंद कुमार गा इंका अभिवृद्धि चरित्र नी पेर निलबेडिते अदे ना अंतुलेनि आनंदानि कलिगिस्तुंदि अप्पुडु नेनु एक्कडुन्ना नाकंटे गर्वपड़े वारु एवरु उंडरु गुड लक मट्टी कलिसी मट्टैना गानी मनसुकु लेदेमो शांति मुनाळ्ळलो मुरिसे तिरुनाळ्ळलो मुरिसेंदुके मुंगळी मुरिसेंदुके मुंगळी